నమస్తే. క్వశ్చన్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. నేను చక్రి. ఉమ్మడి ఖమ్మం రాజకీయాల్లో ఆయన ఒక ప్రభంచనం, కోటలో చక్రం తిప్పిన నేత, రాజకీయంగా ఒడిదిరుకులు ఎదురైనా కూడా స్థిరంగా నిలబడ్డ రాజకీయ నేత, ముక్కుసూటి మనిషిగా పేరున్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు మన క్వశ్చన్ అవర్ గెస్ట్. అలాగే ఆయన ప్రశ్నలు అడగడానికి టీమ్ ఎన్టీవీ కూడా మనతో పాటు ఉన్నారు. అందరికీ స్వాగతం. తుమ్మల గారు వెల్కమ్ అండి. ఎలా ఉన్నారు? ప్రచారం ఎలా జరుగుతుంది సార్? జోరుగానే ఉన్నట్టు. బాగానే ఉంది సార్. సో పీక్ టైంకి వచ్చింది, వన్ వీకే కాబట్టి. సో ఖమ్మం డిస్ట్రక్ట్ అయింది, మళ్ళీ పునర్నిర్మించాలి అని అంటూ ఉన్నారు. ఏ స్థాయిలో డిస్ట్రక్ట్ అయింది సార్? వాళ్ళేమో ఈ స్థాయి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అక్కడ మనోళ్ళు కూడా ఉంటారు, ఆ డెవలప్మెంట్ ఏంటో వాళ్ళతో తెలుసుకోండి. ఇప్పుడు వివరంగా అన్నీ చెప్పాలంటే స్కీములన్నీ గంటన్నర నాతోటి అయిపోద్ది. నా అభివృద్ధితోటే చెడిపోయింది ఏంటంటే, ఏ నగరం కానీ ఏ పట్టణం కానీ గ్రోత్ అవ్వాలంటే ముందు వాతావరణం మంచిగా ఉండాలి. వాతావరణం అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ప్రశాంతంగా నేను ఇక్కడ వ్యాపారం చేసుకోగలుగుతా, నేను ఇక్కడ ఉద్యోగం చేసుకోగలుగుతా, నేను ఇక్కడ బతకగలుగుతా, నాకు భరోసా ఉంది, ప్రభుత్వ పరంగా పాలనా పరంగా ప్రజాయుతంగా ఖమ్మంలో నిశ్చింతగా నా వృత్తి నేను చేసుకుంటూ, నా వ్యాపారం నేను చేసుకుంటూ సుఖంగా సంతోషంగా నా కుటుంబాన్ని నడపగలుగుతాను అనేటటువంటి ధీమా భరోసా పోయింది ఈ లాస్ట్ 5 ఇయర్స్లో. దానికి ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు, అది సెటరేట్ చేస్తానని చెప్తున్నా నేను. సార్, అంటే ఎన్నికలకు ముందు ఇది మీకు గుర్తుకొచ్చాయా? ఇన్ని రోజులు కూడా ఏదైతే డిస్ట్రక్షన్ జరిగిందని చెప్పేసి మీరు అంటున్నారో, అందులో మీరు భాగస్వాములు గారా? నేను టీఆర్ఎస్లో భాగస్వామిని అండి, బీఆర్ఎస్లో భాగస్వామిని కాదు. అంటే బీఆర్ఎస్గా మారిన తర్వాతనే డిస్ట్రక్షన్ మొదలైందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఈ టర్మ్లా చెప్పాను నేను. నేను మంత్రిగా ఉన్నన్ని రోజులు ఆ పరిస్థితులు లేవు. నేను ఎప్పుడైతే మంత్రివర్గం నుంచి 18లో తప్పుకున్నానో అప్పటి నుంచి ఈ సిస్టమ్ మొదలైంది. మొదలయ్యి ఈ 5 సంవత్సరాల్లో ఉగ్ర రూపం దాల్చింది. కానీ మీరు ఈ ఏడాది అనేక సందర్భాల్లో మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా 7-8 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అద్భుతమైన అభివృద్ధిని తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రంలో, ఇది ఒక అసాధారణం అని కూడా మీరు స్వయంగా వ్యాఖ్యానించారు. నేను పదవీ కాలంలో ఉన్నంతసేపు ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఆ రోజుల్లో విద్యుత్ శక్తి ఉంది, అది సెటరేట్ చేశారు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నేను R&Bలో ఉన్నా కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో జాతీయ రహదారులు తీసుకొచ్చాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అయ్యింది. కాబట్టి ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో నాకున్నటువంటి అవకాశం మేరకు నా జిల్లాలో నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాను. సీతారామ భక్త రామదాస్ కంప్లీట్ చేశాను, తద్వారా జిల్లాలో ఒక పద్ధతికి రూపానికి తీసుకొచ్చాను. ఈ 5 సంవత్సరాల్లో నేను ఎక్కడో వదిలేస్తున్న పనులన్నీ అక్కడే ఆగిపోయినాయి. ఆగిపోగా అభివృద్ధి ఆగిపోవటం ఒక పక్క, ఈ అరాచకం, ఈ అవినీతి, ఈ అక్రమాలు స్టార్ట్ అవటం రెండో పద్ధతి. ఈ రెండో పద్ధతిని వ్యతిరేకిస్తున్నా. అంత అభివృద్ధి చేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని జనం ఎందుకు ఓడిస్తున్నారని మీరు అనుకున్నారు? ఎక్కడ మైనస్ పాయింట్ సార్? ఖమ్మం జిల్లా ఈక్వేషన్స్ అర్థం చేసుకోవాలి మీరు. అది ఒక మిశ్రమ జిల్లా. అక్కడ సిపిఎం సిపిఐని తెలుగుదేశంలో మేము 30-40 ఇయర్స్ పెంచాం. 9 సీట్లు ఉంటే 7 సీట్లు సిపిఐ సిపిఎంకి ఇస్తాం, 1 సీట్ ఎంఎల్ పార్టీ గెలుస్తుంది, 1 సీటే తెలుగుదేశం గెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ కాంబినేషన్స్ నేషనల్ జాతీయ రాజకీయాల్లో ఒక్కొక్కసారి మేము బీజేపీని సపోర్ట్ చేస్తున్నాం, ఒక్కొక్కసారి కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పార్టీలని కేంద్ర ప్రభుత్వం రాజకీయాల్లో సపోర్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఒకసారి మాకు అనుకూలంగా ఉంటాయి, ఒకసారి వ్యతిరేకంగా ఉంటాయి. మేము వేరే పార్టీల్లో ఉన్నప్పుడు కుల సమీకరణలు కానీ ప్రాంతీయ సమీకరణల వల్ల ఒక రకంగా ఉంటుంది. విత్ ఇన్ మై పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా నా పోస్ట్ కోరుకునేటటువంటి వాళ్ళు నా మీద ఆ రకమైనటువంటి. మొన్న అంత గాలిలో కూడా, అంటే కేసీఆర్ 88 సీట్లు సాధించిన గాలిలో కూడా మీరు ఓడిపోయారు, అంటే అక్కడ ఏం జరిగినట్టు మీరు భావించారు సార్? గాలి 0 కాడ నుంచి స్టార్ట్ అయింది. మిగతా రాష్ట్రం మొత్తం ఏమో 70,000-80,000 ఓట్ల కాడ స్టార్ట్ అయింది. నేను 0 కాడ నుంచి స్టార్ట్ అయ్యా. నేను ఖమ్మంలో టీఆర్ఎస్ జెండా కట్టేటప్పుడు ఒకే ఎంపీటీసీ అతను కూడా కాంగ్రెస్ వేరే పార్టీలోకి వెళ్ళిండు. అంటే నేను టీఆర్ఎస్లోకి ఎంటర్ అయ్యే రోజున అక్కడ టీఆర్ఎస్ జెండా లేదు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి లేడు, గ్రామ సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ లేడు. అటువంటి దాన్ని నేను
ఫస్ట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒక పక్క, నేను ఒక పక్క, కాంగ్రెస్ పార్టీ, లేకపోతే సిపిఎం, సిపిఐ, వైఎస్ఆర్సిపి, తెలుగుదేశం అందరు నాయకులు ఒక పక్క, నేను ఒక్కడిని ఒక పక్క, ఎమ్మెల్సీ గెలిచా. దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చినాయి ఖమ్మం ఎన్నికల్లో, అందుట్లో కూడా అన్ని పార్టీలు ఒక పక్క, నేను ఒక్కడిని ఒక పక్క గెలిచా. గెలిచిన తర్వాత పాలేరు ఎన్నిక వచ్చింది, బై ఎలక్షన్, ఇండిపెండెంట్ అన్నదేమో వెంకటరెడ్డి గారు పాపం బై ఎలక్షన్ రావటంలో అక్కడ అభ్యర్థి గెలవాలి కాబట్టి నేనే రిస్క్ తీసుకున్నా. సామాన్యంగా నేను ఇంకప్పుడు 6 సంవత్సరాలు నాకు ఎమ్మెల్సీ ఉంది, ఈ టర్మ్లో కూడా మంత్రి ఉండే అవకాశం ఉంది, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా. సార్ మీరేమో ఖమ్మంలో బీఆర్ఎస్ని డెవలప్ చేసింది మీనని చెప్తున్నారు, మరోవైపు కేసీఆర్ ఏమో మంత్రి పదవి ఖాళీగా ఉన్నటువంటి తుమ్మలకు మంత్రి పదవి ఇప్పించింది నేనని చెప్తున్నారు, మీరేమో ఆయనని మంత్రిని చేసిందే నేను అంటున్నారు, ఏంటి సార్ దీనికోసం? అసలు 10 సీట్లలో కూడా 10,000 ఎక్కడా మించాల, 4,000, 3,000, 5,000, 6,000 వచ్చిన ఖమ్మం జిల్లాలో నన్ను పార్టీ కోసమే తీసుకున్నారనే ఉద్దేశంతో నాకున్నటువంటి శక్తిని ఆ జిల్లా అభివృద్ధిలో వాడి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నీ గెలుచుకుంటూ వస్తున్నా, ఎమ్మెల్సీ, మున్సిపల్ కార్పొరేషను, పాలేరు బై ఎలక్షన్లో. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందుట్లోకి జాయిన్ అయ్యారు. జాయిన్ అయినటువంటి పెద్దలు ఆ రోజు నుంచే పార్టీలో అధిష్టాన వర్గంతో ఇదయ్యి నన్ను, నేను లేకుండా ఉంటేనే నా పోస్ట్ వాళ్ళకు వస్తుంది కాబట్టి ఆ పోస్ట్ కోసం నా దగ్గర ఏం చేయాలో అది చేశారు. నేను రాజకీయంగా పట్టించుకోకుండానే నా సీతారామ కావాలి, నా భక్త రామదాస్ కావాలి, నా జాతీయ రహదారులు కావాలనే పట్టుదలతో నేను పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు నా మీద ప్రత్యర్థి. అప్పుడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి గారిని నేను తీసుకెళ్ళినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. మీ ప్రత్యర్థి వెనకాల కేటీఆర్ ఉండి నడిపించాడు ఈ వ్యవహారం అంటారు, అది కేటీఆర్ గారిని అడిగితే కరెక్ట్ గా చెప్పొచ్చు. మీరు కూడా కొన్ని సభల్లో సమావేశాల్లో చెప్పారు 45,000 మెజారిటీ తోటి మీరు గెలిచారు, 2018 దగ్గరకు వచ్చేటప్పటికి 7,000 ఓట్ల గ్యాప్ తో మీరు ఓడిపోయారు. మంత్రిగా ఉండి నేను చాలా అభివృద్ధి చేశాను జిల్లా వ్యాప్తంగా అని మీరు చెప్తా ఉన్నారు, కానీ రిజల్ట్ ఎందుకు వచ్చింది? అదే విధంగా కేవలం మీరు మాత్రమే ఓడిపోవడం, మీరు స్వయంగా ఓడిపోవడమే కాకుండా జిల్లాలో కూడా కేవలం ఒక స్థానానికే టెరస్ పైన. అర్థమైంది నాకు, నేను గెలిచింది 45,000 కదా, అక్కడ సిపిఐకి 15-20,000 ఉన్నాయి ఆ ఒక్క కాన్స్టిట్యున్సీలో, సిపిఎంకి 15-20,000 ఉన్నాయి, తెలుగుదేశానికి కూడా లీడర్లు నా ఎమ్మటి వచ్చినా కూడా ఓట్లు ఒక 10-15,000 అక్కడ మిగిలిపోయినాయి. ఎమ్మెల్యే పార్టీకి 7,000 ఉన్నాయి, ఎమ్మెల్యే పార్టీకి ఏమో టీఆర్ఎస్ మీద కోపం ఉంది, సిపిఎం సిపిఐకి ఏమో మళ్ళీ తుమ్మలు ఇక్కడ గెలిస్తే వాళ్ళకి మిగిలింది ఒక పాలేరులోనే ఆ 15,000 అవి కూడా భవిష్యత్తులో ఉండవు. తుమ్మలు గెలిచిన కాడల్లా, తుమ్మలు ఉన్న కాడల్లా కమ్యూనిస్టు పార్టీలకి నేను నా అభివృద్ధితోటి వాటి యొక్క బలం తగ్గిపోతూ ఉంది. మిగిలిన పాలేరులో కూడా ఇది అయిపోతే ఈసారి ఆయన గెలిస్తే మా కమ్యూనిస్ట్ పార్టీలకు ప్రమాదం రావచ్చు అని వాళ్ళ భావన ఉంది. అందుకని వాళ్ళ అభ్యర్థికి నా బై ఎలక్షన్లో 25,000-20,000 వస్తే మొన్న పెట్టిన అభ్యర్థికి 5,000 వచ్చినాయి, అదే సిపిఎం ఎమ్మెల్యే పార్టీ అభ్యర్థికి 7,000 ఓట్లు ఉంటే 500 ఓట్లు వచ్చినాయి. సిపిఐ అలయన్స్ విత్ కాంగ్రెస్, తెలుగుదేశం కూడా ఆ రోజు అలయన్స్ ఉంది కాంగ్రెస్ తోటి, వీళ్ళందరి ఓట్లు 50-60,000 ఉంటాయి. అవి నాకు ఆ ఎన్నికల్లో నాకు వ్యతిరేకం అయినా గెలుస్తున్నానే ఉద్దేశంతో నేను మిగతా సీట్లు గెలిపించడానికి నా ప్రయత్నం నేను చేసుకుంటూ పోతుంటే ట్రక్ ఒకటి వచ్చింది సింబల్, కేవలం 300 తోటి డిఫీట్ అయ్యారు. మీకు ఇంతకుముందు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు సార్, ఇంతకుముందు అడిగిన దానికి మీరేమో ఆయన్ని మంత్రి చేసిన కేసీఆర్ని మంత్రిని చేసిందే నేను అంటారు. నెక్స్ట్ మీరు శాఖను కూడా మీరే ఇచ్చారు, ఖాళీగా ఉన్నటువంటి మిమ్మల్ని మంత్రిని చేశానని తను చెప్తారు. ఏం జరిగింది? రెండు కరెక్ట్. అంటే ఇప్పుడు సార్ జీరో దానికి సమాధానం చెప్పలేదు. నేను మేమిద్దరం స్నేహితులం అండి, 83లో ఓడిపోయాం ఇద్దరం మదనమోహన్ మీద, ఇట్లా 85లో గెలిచాం ఇద్దరం మేము స్నేహితులు. నాకు బాగా దగ్గర ఎట్లా దగ్గర అంటే ఆ జిల్లా మంత్రి కరణం రామచంద్రరావు గారు నా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అప్పుడు. ప్రతి ఇన్ఛార్జ్ మినిస్టరు ప్రతి జిల్లాకి నెలకు ఒకసారి వెళ్ళాలి, 3 రోజులు ఉండాలి అక్కడే ఉండి, ఒకరోజు పార్టీ కార్యక్రమాలు
రెండో రోజు అభివృద్ధి కార్యక్రమాలు, మూడో రోజు ప్లానింగ్ బోర్డు. అట్లా ఉండేది ఎన్టీఆర్ సిస్టమ్. అప్పుడు కరణం గారితో మా కేసీఆర్ రావటం వల్ల మేమిద్దరం ఓడిపోయి ఉన్నాం కాబట్టి మా ఇద్దరికి స్నేహం కుదిరింది. 85లో ఇద్దరం గెలిచాం. 89 దాకా ఎన్టీఆర్ రిజ్యూమ్ జరిగింది. తర్వాత మళ్ళీ 94లో ఇద్దరం గెలిచాం. 95లో ఎపిసోడ్ జరిగింది ఎన్టీఆర్ది. తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి చేసే దాంట్లో కేసీఆర్ నేను కూడా భాగస్వామ్యం ఆ ఇష్యూలో. కాబట్టి ఆయనకు కూడా ఇవ్వాలనేది నా ప్రతిపాదన. ఆయన ఇన్ టైం ఇంకోర్స్ ఆఫ్ టైం ఆయనకు కూడా మంత్రి పదవి వచ్చింది. వచ్చిన రోజు ఏమైందంటే గబుక్కున పోర్ట్ఫోలియోలు రాసేటప్పుడు ఫారెస్ట్ రాశారు. రాస్తేనే ఆయనకి ఎట్ట తెలిసిందో తెలిసి అంటనే తుమ్మల గోపాలని మీరు పొద్దున్నే వెళ్ళి నాకు ఫారెస్ట్ వద్దు అని అంటే మళ్ళీ సీఎంకి చెప్పి ట్రాన్స్పోర్ట్ పెట్టించారు. ఇంత మంచి స్నేహితులు విడిపోవడానికి కారణం ఏంటి సార్? మీరు ఎక్కడ హర్ట్ అయ్యారో, ఆయన మిమ్మల్ని ఎక్కడ హర్ట్ చేశారు సార్? ఇంత మంచి మీరే చెప్తున్నారు, ద బెస్ట్ ఫ్రెండ్స్. అంటే ఇందాక సార్ అడిగిన క్వశ్చన్కి నా ఓటమికి నా జిల్లా టీఆర్ఎస్ అవటం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అవటం నేను భరించలేని పరిస్థితి. ప్రతిపక్షాలు ఓడిస్తే నేను ఎప్పుడూ బాధపడలా. నేను ఎంగళరావు గారి కుటుంబం దగ్గర నుంచి ఇప్పుడు ఇది 11th టైం అయ్యాం కాంటెస్టింగ్. ఆ జిల్లా రాజకీయాల దృష్ట్యా ఒక్కొక్కసారి ఓడిపోతున్నా, ఒక్కసారి గెలుస్తున్నా కాదు. ప్రతిపక్షం ఓడిస్తే నేను బాధపడను, స్వపక్షం ఓడిచ్చింది కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్. కానీ ఇందాక ఒక మాట చెప్పారు, కాంగ్రెస్ నుంచి వచ్చి టీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు అనుకున్న అభ్యర్థులకు మాత్రమే సీట్లు ఇస్తున్నామని చెప్పింది, స్టేట్మెంట్ ఇచ్చింది. అది మాకు తెలియదండి, ఇచ్చింది. సో ఆ ప్రాసెస్ లో మీరు గెలవరు అని టికెట్ ఇవ్వలేదా, లేదంటే సీఎం కేసీఆర్ తో మీకు ఏమైనా అభిప్రాయాలు భేదాలు ఉండి దాని వల్ల మీకు టికెట్ రాలేదా? అభిప్రాయ భేదాలు ఏమి లేవు ఆయనకి, నాకైతే ప్రస్తుతానికి కూడా లేవు. ఓకే, అది కూడా చెప్పగలను. ఆయన ఇంట్లో ఎవరికి సభ్యులు ఎవరు అని ఒత్తిడికి ఆయన గురి అయితే నేను చెప్పలేను. ఇందాక మీరు మాట్లాడుతూ కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుడు డిస్టర్బ్ చేశారు అని చెప్పారు, అంటే తుమ్మల కంటే అంత స్ట్రాంగ్? చెడగొట్టడానికి 300 ఓట్లే తల్లి, వాళ్ళు 30 కోట్లు ఖర్చు పెట్టారు నా మీద, 300 ఓట్లకి అంటే డిస్టర్బ్? సార్, మీ జిల్లాకు చెందినటువంటి మంత్రి పువ్వాడజీ అదే చెప్తున్నారు, మీరు అభివృద్ధి అంటున్నారు కానీ మీ హయాంలో కేవలం ఖమ్మంకి 4 ఓవర్ హెడ్ ట్యాంకులు వస్తే, ఈరోజు 24 ఓవర్ హెడ్ ట్యాంకులు వచ్చాయని ఒక ఎగ్జాంపుల్ ఈరోజు చెప్పారు. మీ హయాంలో అసలు అభివృద్ధి జరగలేదనేది ఆయన చెప్తున్నారు సార్. అందుకనే నేను ఒకసారి మీ రిపోర్టర్ని అడిగి శిలాఫలకాలు అక్కడే ఉన్నాయి, మొత్తం ఖమ్మం టౌన్ మొత్తం తిరగమనండి, చూడమనండి, ఏ బ్రిడ్జ్ ఎప్పుడు కట్టారు, ఏ వాటర్ ట్యాంక్ ఎప్పుడు కట్టారు, ఏ స్ట్రక్చర్ ఎప్పుడు కట్టారు, ఏ రోడ్డు ఎప్పుడు వేశారు అనేది జస్ట్ ఒక గంటలో వస్తుంది మీకు తెప్పించుకోండి. అన్నీ చెప్పటం అనేది సాధ్యం కాదు. రేపు 30వ తారీఖున ప్రజలు కూడా చెప్తారు. తుమ్మల గారు, మిమ్మల్ని అంటే జీరోగా ఉన్నటువంటి ఖమ్మంలో పార్టీని డెవలప్ చేసినటువంటి తుమ్మలని కేసీఆర్ వాడుకొని వదిలేశారని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అది పార్టీ అధ్యక్షులు ఇష్టం, వదిలేస్తే వదిలేసే నేను అన్నీ. అభిప్రాయం ఏంటి సార్, అంటే ఎందుకు అంటే ఈరోజు మిమ్మల్ని ఓడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేయడానికి కారణం ఏంది? మా ఇద్దరికి సంబంధం తుమ్మల ఈ రకంగా చేస్తున్నా, ఈ రకంగా చేయాల్సి వస్తుంది, ఈ రకమైనటువంటి పద్ధతిలో నేను పోవాల్సి వస్తుంది, నేను అందరికీ వచ్చి పాతవాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అని చెబితే నేను బాధపడ్డాను. 5 సంవత్సరాలు నేను, ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న కోసమే నేను ఖాళీగా నేను వద్దన్నప్పుడు నాకు ఆ ప్రభుత్వంలో అవకాశం ఇచ్చాడు కాబట్టి, నా కోరిక గోదావరి జలాలు కాబట్టి అది సాధించవచ్చు. మా ఇద్దరికి వాటర్ మీద కూడా అవగాహన ఉంది. దేవాదులు పెట్టేటప్పుడు ఆయన దెబ్బలాడి సిద్ధిపేట దాకా నీళ్లు రావాలని, ఎవడు నేను ఇరిగేషన్లో ఉన్నప్పుడు అలైన్మెంట్ మీద గొడవ జరిగేది, డిస్కషన్ జరిగేది, ఆయనకి ఇరిగేషన్ కావాలనే కోరిక ఉండేది. నేను కూడా అదే పద్ధతిలో ఉంటున్నా కాబట్టి తుమ్మల మనం అప్పుడు అనుకున్నాం కదా మన వల్ల కాలేదు, ఇప్పుడు మన రాష్ట్రంలో మనం చేసుకుందాం, సీతారామ చేద్దాం నువ్వు రా అని అంటే నేను దానికోసం. తర్వాత అంతకుముందు తెలుగుదేశం పార్టీలో జరిగిన సంఘటనలు కూడా దృష్టిలో పెట్టుకొని నా రాజకీయ కోరిక, నా రాజకీయ లక్ష్యం, నా జన్మ కోరిక తీరుద్ది అనే ఉద్దేశంతో శేఖర్ గారితో నేను మాట వాస్తాం. సార్, 1983 నుంచి కేసీఆర్ గారితో మీ స్నేహం ఉందన్నారు, ఆయన స్నేహాన్ని చూశారు, వైరాన్ని చూశారు, కానీ ఎక్స్పెక్ట్ చేయడంలో మీరు విఫలమయ్యారా? ఈయన స్నేహాన్ని కానీ వైరాన్ని కానీ, అతను అయితే మొన్నటి ఎన్నికలు అయిన దాకా నాతోటి వైరం లేదు, ఇప్పటికి నాతోటి వైరం లేదు, మంచి ఫ్రెండ్స్, నాతోటి వైరం నేను, నాకు అతనికి వైరం లేదు, వైరుధ్యం లేదు, ఆయన మనసుకి నా మనసుకి తెలుసు, కానీ పక్కన ఉన్నటువంటి వ్యక్తుల ఒత్తిడి ఆయన మీద ఎంత ఉందో నాకు తెలియట్లేదు. ఆయన కుటుంబ సభ్యులు ఒత్తిడే అంతే కదా, అంతకంటే ఫోర్స్ చేయగలిగిన వాళ్ళు చంద్రశేఖర్ రావు గారి మీద ఫోర్స్ పెట్టగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఎలాంటి వైరం లేదంటున్నారు,
కానీ మీ సభలో మాట్లాడుతూ మిమ్మల్ని పొంగులేటని ఏకంగా కరకట దమనులు నక్కలతో పోల్చారు మరి. నక్కల్ని పక్కన కూర్చోబెట్టుకున్న వాళ్ళే ఉంటాం. తుమ్మల గారు మీరు టికెట్ కోసమే కాంగ్రెస్ లోకి వచ్చారు. వచ్చి ఆ నక్కల కోసమే తిరిగి ఆ నక్క ఆ పక్క ఈ పక్క కూర్చుకొని నా కుడి భుజం ఎడ భుజం అన్నప్పుడు వాళ్ళని ఏమంటారు మీరు? దాన్ని సంబోధించుకోండి. తుమ్మలకి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు అనేది మీరు క్లియర్ కట్ గా చెప్తున్నారు. నేను ఇప్పటి వరకు ఆ రోజు వరకు నేను ముఖ్యమంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారు నన్ను కానీ మేము పేరు పెట్టి అనుకోలేదు. పాలేరు ఖమ్మం మీటింగులు జరిగేదాకా ఆయన గారు నేను తల పార్టీ మారినా కూడా ఎందుకంటే స్నేహం స్నేహమే ఉండాలి, రాజకీయాలు రాజకీయాల్లో ఉండాలి. ఆయన రాజకీయంగా కొద్దిమంది వ్యక్తులు చెప్పిన మాటలను సభలో పలికాడు కాబట్టి అది నన్ను నాది అణువణువున తెలుసు. ఆయనకి నా వ్యక్తిత్వం తెలుసు, నా వ్యవహారం తెలుసు, నా శైలి తెలుసు. తెలిసినోడు అంతకుముందు ఒక అభ్యర్థి మాట్లాడిన మాటలే అతను సభలో మాట్లాడేసరికి అది ఆయన స్పీచ్ కాదు, ఆయన స్వతహాగా తెలివికల్లోడు. కవి సాహిత్యవచ్చు, లక్షల మందిని అడ్మైర్ చేయగలిగే శక్తి ఉన్నాడు. పనికిరాని మనిషి చెప్పిన పాఠం చదివాడు అనేది నా బాధ. ఆయన స్థాయి తగ్గించుకోండు, ఆయన దిగజారి మాట్లాడిండు నా గురించి. ఇంకా ఎవరు తెలవని గురించి, తెలవని వ్యక్తుల గురించి మాట్లాడితే నేను బాధపడను. నా గురించి సర్వస్వం తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి చెప్పిన మాటలు మాట్లాడిండు అంటే అది నాకు బాధ. నక్కలు అనేది కేసీఆర్ అన్నటువంటి మాట కాదు, ఆయన వెన్నంటి ఉండి అనిపించారు మిమ్మల్ని అనేదేనా? ఏ మాట అయినా ఆయన సొంతంగా నన్ను అనలేడండి. ఏ మాట కూడా స్వతహాగా కేసీఆర్ మీరు పర్సనల్కి వెళ్ళినప్పుడు కూడా నన్ను అనలేడు. సార్, ఇప్పటికీ ఇంత సాఫ్ట్ కార్నర్తో మాట్లాడుతున్నారు, పార్టీని వీడడం జరిగిన ఎపిసోడ్, ఏకంగా పార్టీని వీడాల్సి రావడం ఈ మనస్తాపాన్ని కలిగించిందా? మీకు ఏమైనా బాధపడ్డారా? నేను ఆయన గురించి ఈ రోజుకి తప్పుపట్టను. తుమ్మల ఆయన ఒత్తిడిని నేను ఆపలేను, ఆయన నిర్ణయాన్ని నేను మార్చలేను. నాకు అవసరం లేదు, నాకు ఎమ్మెల్యే పదవి అవసరం లేదు, అసలు ఇప్పుడు ఏది అవసరం లేదు. ఆ పార్టీ వ్యవహరించిన తీరుకి నేను ఇంటికి వెళ్తున్నా. జ్వరం సార్ ఒక నిమిషం నేను జ్వరంలో ఇంటికి వెళ్తున్నా. మా మేనల్లుడు చనిపోయిండు, ఆ రోజు కర్మ ఉంది. వెళ్తూ ఉంటే కొన్ని వేల మంది నాకు బోర్డర్కి వచ్చారు. నాకు ఆ రోజు పదవి లేదు, టికెట్ ఇవ్వాల, నా దగ్గర పైసలు లేవు. ప్రజలు దేనికి వస్తారండి? అన్ని వేల మంది రావాల్సిన అవసరమే ఉంది అంటే వాళ్ళు రాజకీయంగా ఇంకా తుమ్మలు ఉండాలనే కోరికతో వచ్చారనే ఉద్దేశంతో వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో నాకు అర్థం కాక, ఎస్ నేను మళ్ళీ కాంటాక్ట్ చేస్తా అన్నా. ఒకే మాట అన్న, కాంటాక్ట్ చేస్తా అన్నా. ఆ రోజుకి ఏ పార్టీ నిర్ణయం లేదు, ఎక్కడ నిర్ణయం లేదు, ఏమీ నిర్ణయం లేదు. ఆ మాట అని ఇంటికి వెళ్ళా. తర్వాత జరిగిన ఎపిసోడ్ మీ కళ్ళ సార్, కేసీఆర్తో మీకు వైరం లేదు, వైరం అంతా కేటీఆర్ తోట. ఆయనతో నేను వైరం పెట్టుకోవాల్సినటువంటి స్థితి కానీ స్థాయి కానీ నాకు అవసరం లేదు. అవును సార్, ఆయన మిమ్మల్ని పక్కకు తీసేయడానికి మీ జిల్లాలో మీ ప్రత్యర్థిని ఎట్లా ఉపయోగపడింది సార్? కేటీఆర్ వల్లనే ఇది జరిగిందనే వాళ్ళిద్దరు సావాసం ఏంటో నాకు తెలియదమ్మా. సార్, కాంగ్రెస్ భావజాలానికి పూర్తిగా వ్యతిరేకి తుమ్మల, అలాంటి పార్టీలో మళ్ళీ ఎందుకు చేరాల్సి వచ్చు? కాంగ్రెస్ భావజాలం ప్రజాస్వామ్య భావజాలానికి దగ్గరగా ఉంటాను నేను. నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజల కోసం ఏదో చేసి కీర్తిని సంపాదించాలనే కీర్తికాంక్ష ఉన్న మనిషిని నేను. ఇక ఏ కాంక్ష లేదు. నాకు ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటో మీరు చెప్పండి. ఇంతమంది కూర్చున్నారు కదా, నన్ను 40 సంవత్సరాలు ఇద్దరు సావాసం ఉండి సార్ తుమ్మల కనీసం మాట మాత్రం కూడా నాకు చెప్పకుండా నాకు బజార్ను వదిలేసినప్పుడు నాకు అసలు ఇప్పుడు నిలబడాల్సిన అవసరం లేదు నాకు వాస్తవంగా రాజకీయంగా. కానీ ప్రజల ఒత్తిడి, వీళ్ళు చేసినటువంటి తీరు, రాజకీయ పార్టీ వ్యవహరించిన తీరు నన్ను బాధించిన మాట కరెక్టే. అది ప్రజల్లో నిర్ణయించుకుందాం. నేను 40 సంవత్సరాల్లో ప్రజలకు మేలు చేశాను అని అనుకుంటే, అది నిజమే అనుకుంటే, ధర్మమే అనుకుంటే ఎన్నికల్లో తేల్చాలి. సామాన్యుడిని మళ్ళీ కింద పడ్డా కూడా ఎట్ట లేపగలుగుతారో ప్రజానీకం. ప్రజలు నీతిమంతులు అనేది నాకున్నటువంటి విశ్వాసం. ప్రజలు ఎప్పుడూ తప్పు చేయరు అనేది నా విశ్వాసం. నా ఎమ్మటున్న నాయకులు తప్పు చేయొచ్చు, నేను నమ్ముకున్న పార్టీ తప్పు చేయొచ్చు, నేను నమ్ముకున్న నాయకుడు తప్పు చేయొచ్చాము, కానీ ప్రజల మట్టికి తప్పు చేయరు అనేది నాకు ప్రబల విశ్వాసం. అందుకని అది తేల్చాలి ఈ ఎన్నికల్లో. తుమ్మల నిజాయితీగా చేసిండా లేదా, అభివృద్ధి చేసిండా లేదా, తుమ్మల్ని గెలిపించుకుంటారా లేదా అనేది ప్రజలకి టెస్టింగ్. ఇది నేను ఖమ్మం జిల్లా ప్రజలకి ఈ ఎన్నిక న్యాయాన్ని ధర్మాన్ని గెలిపించేటటువంటి విఘ్నత ప్రదర్శిస్తారనే విశ్వాసంతో నేను ఈ రంగం ఇప్పుడు ఈ ఎన్నికల్లో నిలబడుతున్నాను. సార్ క్వశ్చన్,
సార్ తుమ్మల గారు మీకు తెలుగు కంటే సంస్కృతం ఎక్కువ వచ్చంటారు. రెండవది తుమ్మల గారు అంటే తుమ్మల గారి దగ్గరికి రావాలంటే చాలామంది భయపడతారు. అది ప్రేమతో కూడిన భయమా భయంతో కూడిన గౌరవమా? నాతోటి ఇంటరాక్ట్ అయినటువంటి ఆఫీసర్ కానీ ప్రెస్ రిపోర్టర్ కానీ కార్యకర్త కానీ 40 సంవత్సరాల్లో అంటే పద్ధత ఉండేటటువంటి వ్యక్తులు, అది అధికారి కావచ్చు, పార్టీ కార్యకర్త కావచ్చు, రిపోర్టర్ కావచ్చు, ఎనీబడి, పద్ధత ఉండే వ్యక్తులు నన్ను వదిలిపెట్టరు. పద్ధతి తప్పి ఉండేటటువంటి వ్యక్తులతో నేను ఉండలేదు. సార్, ఇటీవల షెడ్యూల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పోలీసు అధికారులను మీరు తీవ్రంగా హెచ్చరించిన పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకు అది చేయాల్సి వచ్చింది? అక్కడ ప్రజలు ఆ పోలీసులు చేసేటటువంటి చర్యలు ఒకళ్ళిద్దరు వ్యవస్థను కాదు, నేను ఒకళ్ళిద్దరు పోలీసులు వాళ్ళ యొక్క పరిధి దాటి ప్రవర్తించేటటువంటి తీరు, అది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. కాబట్టి అటువంటి అధికారుల్ని నేను 40 ఇయర్స్లో నా దగ్గర ఒక 10-15 మంది ఎస్పీలు వెళ్ళి ఉంటారు, 15 మంది కలెక్టర్లు వెళ్ళి ఉంటారు, అందరూ డీజీలు అయ్యి పోవాలి, లేకపోతే చీఫ్ సెక్రటరీలు అయ్యి రిజైన్ చేయాలి. అంటే అంత నిఖార్స్ అయినా నిక్కచ్ అయిన అధికారులే నా దగ్గర ఉంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2014లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఒక స్థానం సాధించింది, 2018లో కూడా ఒక స్థానమే సాధించింది. అంటే మీరు స్థానాలు లెక్కేస్తారు కానీ అక్కడ బలాబలాలు, ప్రజా యొక్క అభిప్రాయం, అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ చూసుకోవాలి. 14లో ఉన్న ఈక్వేషన్ ఏంటి, 18లో ఉన్న ఈక్వేషన్ ఏమైంది, అప్పుడు అక్కడ ఎన్ని ఓట్లు వచ్చినాయి ఆ జిల్లా మొత్తం మీద. మీ స్థాయి లీడర్ ఎవరు లేరు 5 ఏళ్ళు కాబట్టి, 5 ఏళ్ళు మీరు మంత్రిగా లీడ్ చేశారు, ఉమ్మడి జిల్లాను లీడ్ చేశారు. నడిచాను కాబట్టి అన్ని 1000 ఓట్లతో ఓడిపోయినాయి. 10,000 ఓట్లు వస్తే 7 సీట్లు వచ్చాయి నాకు. అన్నీ 2000 ఓట్లతో ఓడిపోయినాయి, 7 సీట్లు ఉన్నాయి. అంటే 1000 ఓట్లు నాది 300 ట్రక్ లేకపోతే చెబుతున్నా. ఈక్వేషన్ అప్పుడు ఎట్లా వచ్చిందంటే చంద్రబాబు గారు కాంగ్రెస్ కలుసుద్దని నేను ఊహించలా. మార్కిస్ట్ పార్టీ నిలబడ్డ కాడ వాళ్ళు ఓట్లు వాళ్ళు వేసుకుంటారని అనుకున్నా. తెలుగుదేశం కాంగ్రెస్ అలయన్స్ కుదురుద్ది అనేది నేను ఊహించింది కాదు. దానివల్ల ఆ జిల్లా కాంబినేషన్స్, అన్నీ నెక్ టు నెక్ వచ్చి వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల మనం కోల్పోవాలి. తుమ్మల గారు, అనేక సందర్భాల్లో నాకు రాజకీయ జీవితం జన్మ ఇచ్చింది ఎన్టీఆర్ అన్నారు, కానీ 95లో ఎందుకు ఎన్టీఆర్ తోటి విభేదించాల్సి వచ్చింది? పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కోట్లాది ప్రజల కోసం, లక్షలాది మంది కార్యకర్తల యొక్క రాజకీయ భవితవ్యం కోసం. తెలుగుదేశం పార్టీ నిలబడమే కాకుండా తెలుగుదేశం పార్టీ తెలుగు గట్ట మీద ఉండాలని, ఆ ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి స్ఫూర్తి ద్వారానే పార్టీ ప్రభుత్వం నడవాలనే ఉద్దేశంతో చేశాం. ఇప్పటికీ మీ మనసులో టీడీపీకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అనుకుంటా? ఎన్టీఆర్కి నేను దాంతో పుట్టా, అదే నన్ను ఈ కాడికి తీసుకొచ్చింది. 40 సంవత్సరాలు కంటిన్యూగా ఓడినా గెలిచినా రాజకీయాల్లో నిలబడగలిగి, ఏ పార్టీ అయినా నువ్వు రా నా పార్టీలోకి, నా దగ్గరికి రా నువ్వు నిలబడు అనేటటువంటి వ్యక్తిని టీఆర్ఎస్ పిలిచింది, వచ్చా. ఈరోజు కాంగ్రెస్ కూడా పిలిచింది. ఎక్కడి నుంచి పిలిచింది, గ్రామ కార్యకర్త కాడ నుంచి రాహుల్ గాంధీ గారి దాకా పిలిచారు. అంతకంటే నా జీవితానికి ఏం కావాలి? నాగేశ్వరరావు గారు ఖమ్మంలో సెకండ్ క్యాడర్ని ఎవరిని ఎదగకుండా చేశారు, తాను మాత్రమే ఎదుగుతారు అనేసి ఒక విమర్శ, పెద్ద విమర్శ ఉంది, దానిపైన ఏమంటారు? ఇక జిల్లా రాజకీయాలు పూర్తిగా అవగాహన ఉండాలి. 9 సీట్లు కమ్యూనిస్టులు ఉంటారు, నేను 1 సీట్లు ఉంటాను. ఆ సీట్లో ఎదిగినొచ్చేది ఏంటి అంటే మార్కెట్ కమిటీలే మాకు వస్తాయి. మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఆయా కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళే ఎంపీపీలు కావాలి, వాళ్ళు చెప్పిన వాళ్ళే జెడ్పీటీసీ కావాలి, వాళ్ళు చెప్పిన వాళ్ళే ఎంపీ కావాలి. ఎంపీ ఎమ్మెల్యేలు మొత్తం ఖమ్మం జిల్లా. ఎందుకంటే ఎన్టీఆర్కి ఆనాడు ఎపిసోడ్ జరిగినప్పుడు, 83 భాస్కర్ గారి ఎపిసోడ్ జరిగినప్పుడు వాళ్ళు మాకు సహకరించారు. వాళ్ళు అప్పుడు అన్ని సీట్లో నిలబడ్డారు కాబట్టి ఆయన ధర్మంగా వాళ్ళు గెలిచిన సీట్లు వాళ్ళకే ఇవ్వాలని పెట్టారు. అందుట్లో మా జిల్లా ఎప్పుడు 9 సీట్లు జిల్లాకు సంబంధించిన ఈక్వేషన్ చెప్తున్నారు కాబట్టి, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో ఓన్లీ సిపిఐ మాత్రమే కలిసి వచ్చింది, సిపిఎం రాలేదు. ఆ ఈక్వేషన్ మీరు అంచనా వేశారా? అది కూడా కలవాలనే కోరిక ఉండే నాకు. వాళ్ళ మధ్య కాంగ్రెస్ పార్టీ మధ్య జరిగిన చర్చలలో కుదరలేదు. అంతే తప్పితే అది కూడా ఉండాల్సిందే. ఉన్న ఈసారి నష్టం కార్యకర్తల్లో కానీ ఆ పార్టీని అభిమానించే వాళ్ళల్లో కూడా
కాంగ్రెస్ ని గెలిపించాలనేటువంటి కోరిక ఉందనేది నా భావన. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఎక్కువ టీడీపీ ఆఫీసుల్లోనే సమావేశాలు పెడుతున్నారు, ఆఫీసుల్లోనే ఎక్కువ తిరుగుతున్నారనే చర్చ జరుగుతూ ఉన్నారు సార్. ఒకటే ఆఫీస్ ఉంటుందండి, ఆఫీసులు అన్నీ ఉండవు, ఒకటే టీడీపీ ఆఫీస్ ఉంటుంది, అది నేను కట్టించిన ఆఫీసే. చంద్రబాబు గారు రిలీజ్ అయిన రోజున అక్కడ ఒక 2-3 వేల మంది విజయోత్సవం మాదిరి ఉత్సాహంగా ఉంటే నన్ను వచ్చి మీరు ఒకసారి కనపడాలంటే నేను ఆంధీవేలో కాని ప్రచారంలో వెళ్తున్నా ఆఫీస్ ముందు నుంచి వెళ్ళి ఎన్టీఆర్కి దండేసి దండం పెట్టి వచ్చిన మాట వాస్తవం. మీరు ఒక వ్యాఖ్య కూడా చేశారు, తుమ్మల గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలోకి వస్తారని. లేదండి, సార్ టీడీపీ ఆఫీస్కి ఏదైతే వెళ్తున్నారో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీరు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇది మన ఇల్లు అనే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. సో మీరు ఇంకా పసుపు జెండా ఇష్టాన్ని నుంచి బయటికి రావట్లేదు, మూడు రంగుల జెండా పైన అంత ఇంకా ఆసక్తి రావట్లేదు అని ఏమైనా అనుకోవచ్చా? కాదు నాన్న, మీరు ఇంటికి వెళ్తారు పుట్టింటికి, ఇది మా అమ్మగారు ఇల్లు అంటారు, ఆయనకి అక్కడ ఉండిపోతారా? ఆయన గారి దగ్గరికే వస్తారు కదా. సేమ్ తుమ్మల గారు, సార్ అత్తగారింటిని వ్యతిరేక మీ భాషలోనే వద్దాం సార్, అత్తగారింటిని వ్యతిరేకించడానికి పుట్టినటువంటి టీడీపీ పార్టీలో మీరు, అప్పట్లో ఖమ్మం జిల్లాలో జలగం వెంగళరావుకు వ్యతిరేకంగా, కాంగ్రెస్ అరాచకాలకు వ్యతిరేకంగా, తెలుగుదేశం వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, జలగం వెంగళరావుకు వ్యతిరేకంగా రైట్ తెలుగుదేశం పార్టీలో చేరారు, గెలుపొందారు, మళ్ళా తర్వాత ఒక విజయ ప్రస్థానం స్టార్ట్ అయింది దాదాపు 40 ఏళ్ళకు పైగా, ఇప్పుడు తిరిగి మళ్ళా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంటే ఇప్పుడు కప్పుకున్నారు కాబట్టి మీ రాజకీయ ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ను ఓడించేందుకు మీ కార్యకర్తల కోసం నిలబడేందుకు కాంగ్రెస్ కాకుండా వేరే జెండాలు ఏవి లేవనా? అదే టీడీపీ కూడా అక్కడ చేసుకోవచ్చు కదా సార్. నాయకుడు లేకుండా పార్టీ బతకదని చెప్పి తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు చెప్పిన ఫస్ట్ మ్యాన్ చంద్రబాబు గారు. అడిగితే ఏ ప్రాంతీయ పార్టీ కూడా నాయకుడు లేకుండా ఆ రాష్ట్రంలో ఉండదు, మీరు దేశ చరిత్రలో చూసుకోండి. అదే మోడల్లో మీరు ఇక్కడ పార్టీని బతికేయలేరు, మేము బతికించడానికి అవకాశం ఉండదు, నాయకుడేడి? ఆ స్థాయి నాయకుడు ఉంటే పార్టీ బతుకుద్ది, నువ్వు ఆ రాష్ట్రానికి పోయినావు కాబట్టి ఇక్కడ బతకదని చెప్పాను, బతకదు. తుమ్మల గారు రాజకీయాల కోసం డబ్బు ఖర్చు చేయరు అంటారు, ఇప్పుడేమో ట్రెండ్ మారింది, మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ఆ ట్రెండ్ చూసాం, మరి డబ్బు ఖర్చు చేయకుండా తుమ్మల ఎలా గెలుస్తారు? ఇప్పటికి 10 అయింది, ఇది 11వది. నేను ఆ రోజు ఖాళీ జేబులు, ఇప్పుడు నా జేబులో చూడండి, మీరు వచ్చి 1 రూపాయి ఉంటే నేను రిజైన్ చేస్తే పోటీలో కూడా ఉండను. 40 ఇయర్స్ అయింది నా జేబులో రూపాయి లేక సార్, 40 ఇయర్స్ అయింది. 83 నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నా జేబులో రూపాయి ఉండదు సార్. మీకు డ్రైవర్ దగ్గర ఉంటుంది, నామినేషన్ డబ్బులు మీ జేబులో తీసుకుని వేస్తా, ఎలక్షన్ డబ్బులు ప్రజలు నా స్నేహితులు పెడతారు. ఓడిపోవడానికి డబ్బులు సరిపోయినప్పుడు గెలుస్తా, సరిపోయినప్పుడు ఓడిపోతా సార్. ఛాలెంజ్ గా తీసుకున్నారు కదా, మరి పంచాల్సినటువంటి పరిస్థితి వస్తే. అరే అది కూడా అంతే కదండి, అభివృద్ధి రిఫ్లెక్షన్ అయ్యే 90,000 వచ్చాక 1,000 పోతాయి, ఆ 1,000 దేనికి పోతాయి? అటువంటి వాటికి పోతాయి. అదే నా దగ్గర కూడా అంత సొమ్మంది అనుకోండి, నేను కూడా ఇంకొక 1,000 ఎక్కడ ఎక్స్ట్రా ఇస్తాను కదా సార్. తుమ్మల గారి జేబులో డబ్బులే ఉండవు, కానీ మీ ఇంట్లో పోలీసులు సోదా చేశారు సార్, ఎందుకు సార్? ఇడిచిన బట్టలే కనపడ్డాయి అండి వాళ్ళకి. తుమ్మల గారు, డబ్బుల విషయం వచ్చింది కాబట్టి మీ రాజకీయ ప్రత్యర్థి పువ్వాడజయ్య గారు, మీరు చెల్లని 2,000 రూపాయల నోటు అని అన్నారు, ఆయన డాలరు ఎక్కడైనా చెల్లుతుందని అన్నారు, దానిపైన మీరేమంటారు సార్? అంటే చెల్లందంటే సత్తుపల్లిలో పోటీ చేసిన తర్వాత నన్ను ఆ పార్టీ ఖమ్మానికి పంపేది కదా, చెల్లకపోతే ఖమ్మంలో అయిన తర్వాత చెల్లకపోతే పాలేరుకి పంపేది కదా, ఇప్పుడు పాలేరులో అయిన తర్వాత మళ్ళీ ఖమ్మానికి పంపించిందంటే చెల్లేదేదే కదా. అంటే డాలర్ ఏ దేశంలోనే చెల్లుద్ది కదా, నీకు రద్దు చేసిన 2,000 రూపాయలు ఎక్కడ తీసుకుంటారా మీరు ఇప్పుడు అని నేను ఆయన అన్నదానికి, నీ 2,000 రూపాయల నోటినిది, నాది డాలరు, అంటే నాది గోల్డ్ కాయిన్, గోల్డ్ కాయిన్ ఎక్కడన్నా అమ్ముకోవచ్చు తుమ్మల నాగేశ్వరరావుని, ఎక్కడైనా చెల్లుద్ది, నీ 2,000 రూపాయలు ఎక్కడా చెల్లదు అనే సామెత చెప్పారు. తుమ్మల గారు, ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది, ప్రస్తుతం కాంగ్రెస్ సిపిఐ పొత్తులో ఉన్నాయి, కాకపోతే అటువైపు బీఆర్ఎస్ నుంచి మాత్రం పువ్వాడ అజయ్ ఉన్నారు, కానీ వాళ్ళ ఫాదర్ ఈక్వేషన్స్ జిల్లాలో కానీ అదేవిధంగా ఖమ్మం నియోజకవర్గంలో ఉంటాయి, ఆయనకు సంబంధించి మీకు ఎక్కడైనా సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే అటు ఫ్యామిలీ పరంగా అటే వెళ్తున్నారా? పద్ధతి ప్రకారంగా, రాజనీతి ప్రకారంగా, రాజధర్మం ప్రకారంగా నాకు చేయాలి, చెయ్యకపోతే సిపిఐ పార్టీ చూసుకోవాల్సిన అవసరం అది. తుమ్మల గారు పొంగులేటి మీకు ఆర్థికంగా స్పాన్సరా సార్?
ఇంతవరకు ఆయన దగ్గర రాగి పైసా తీసుకోలేదు. తుమ్మల గారి గెలుపు ఆంధ్ర రాజకీయాల్లో మలుపు అన్నారు. వాస్తవానికి తెలంగాణ రాజకీయాల్లో మలుపు ఉండాలి, కానీ ఆంధ్ర రాజకీయాల్లో మలుపు ఎట్లుంటుంది సార్? కర్ణాటక రాజకీయాలు తెలంగాణ మీద ఎట్ట మార్పు వచ్చింది, అట్లే తెలంగాణ రాజకీయాలు కూడా పక్క రాష్ట్రం మీద మార్పు వస్తుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందంటారా సార్? మార్పు వస్తుందని చెప్పిన మార్పు అంటే అధికారం మారడమే. జనసేన రావచ్చు, ఇంకోటి రావచ్చు, ఇంకోటి రావచ్చు, ఐ డోంట్ నో. కానీ ఒక రాష్ట్రం యొక్క ఫలితం, మీరు కర్ణాటక ఎన్నికలు జరగకముందు బీజేపీ పోటీలో ఉందని చెప్పారా? మరి అది గెలిచిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అయిందా? రేపు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ నడుస్తుందా? ఈ ఎలక్షన్ అయిన తర్వాత బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ రావచ్చు, లేకపోతే ఇంకొక పార్టీ రావచ్చు. మార్పు ఉంటుందని చెప్పి ఆ ప్రభావం ఉంటుందని చెప్పి కర్ణాటక ఫలితాలను ఇప్పుడు బీఆర్ఎస్ ఎగ్జాంపుల్గా చూపిస్తోంది. కర్ణాటకలో గెలిచినటువంటి కాంగ్రెస్ ఏం చేయలేకపోతుంది, అక్కడ ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేకపోతుంది, అక్కడ మహిళలకు అర్థమవుతుంది మీరు చెప్పింది. మరి అవన్నీ మూడు నెలల్లో ఏది కూడా మార్పు ఉండదు. ఇక్కడ కూడా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత 6 నెలల్లో మాకు కరెంట్ ఇబ్బందులు వచ్చినాయి. మేము కొనుక్కొచ్చో, కొత్త లైన్లు వేసో, ఛత్తీస్గఢ్ నుంచి లైన్లు తీసుకొచ్చో, లేకపోతే సోలార్ పెట్టో, అన్కంప్లీటెడ్ పవర్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసో వచ్చింది. ఈ మూడు నెలలు చేయలేకపోవటం ఏదన్నంటే దానికంటే ప్రీవియస్ ఉన్న గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ ఉంటుంది. 6 నెలల తర్వాత చేయలేకపోతే ఉన్న ప్రభుత్వాన్ని అనొచ్చు. సార్ ఇక్కడ ఒక విషయం సార్, రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ నేతలు గారు చెప్తున్నది ఏంటంటే డిసెంబర్ 9 మేము ప్రమాణ స్వీకారం చేస్తాం, జనవరి 1 నుండి మేము ఏమైతే 6 గ్యారెంటీలు ఇచ్చినా అవి అమలు చేస్తామని చెప్తున్నారు. మీరేమో టైం పడతారని చెప్తున్నారు సార్. ఈ పథకాలు కానీ నేను సార్ చెప్పింది ఏంటంటే కర్ణాటకకి సంబంధించి పథకాలు అమలు చేయట్లేదంటే ఇక్కడ ఏదన్నా ప్రభుత్వం, నైతికత ఉన్న ప్రభుత్వం ఒక రాష్ట్రం యొక్క పరిస్థితిని ఇక్కడ యాడేస్తారండి. ఎథిక్స్ ఉన్నటువంటి ప్రభుత్వం పక్క రాష్ట్రంలో జరిగేటటువంటి కార్యక్రమాలని ఈ రాష్ట్రంలో ఫుల్ పేజీ యాడేస్తారా? అందుట్లో మీకు అర్థం కావట్లేదా? యాట్లు తీసుకొచ్చి ఆ తెలంగాణలో పెట్టట్లా. అది జాతీయ పార్టీ, మీదేమో జాతీయ పార్టీ అంటారు, ప్రాంతీయ పార్టీలే గెలుస్తాయి అంటారు. మరి మీదే పార్టీ మీరున్నారు కదా బీఆర్ఎస్ గా మారే సమయంలో, ఏ నిర్ణయంతో తీసుకున్నారు? అందుకని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారడానికి గల కారణం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని చేశారు. ఇప్పుడు ఎన్నికల ప్రచార సభలోనేమో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వస్తాయి అంటున్నారు. అసలు మీ పార్టీ జాతీయమో ప్రాంతీయమో మీకే తెలియకపోతే మేమేం చెప్తాము? అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారే సమయంలో మీరు కూడా నేతగా ఉన్నారు కదా సార్, ఆ సందర్భంలో ఒక జాతీయ స్థాయి నిర్ణయాధికారాల్లో లేరు సార్. మీ గెలుపు కోసం టీడీపీ మద్దతు కోరుతున్నారు. టీడీపీ అధ్యక్షుడు ఇప్పటి వరకు కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నామని చెప్పేసి ఎక్కడా ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు, ఏం లేదు. దానికోసం మీరేమైనా అప్పీల్ చేస్తారా? టీడీపీ కార్యకర్తలు, మిగిలినటువంటి నాయకులు మద్దతు తెలుపుతామని వస్తున్నారు, తెలుపుతున్నారు తెలంగాణ వారికి. అది ఆయన జాతీయ పార్టీ, ఆయన నిర్ణయం, ఆయన ఇష్టం. మేము ఆయన శాసించలేము, ఆయన అభ్యర్థించలేము. సార్ దీని కంటిన్యూషన్, తెలంగాణలో ఉన్న టీడీపీ సింపతైజర్ ఓట్లు ఎటువైపు వెళ్తాయని మీరు అనుకుంటున్నారు? ఈ ఎన్నికల్లో పక్కగా కాంగ్రెస్కి వెళ్తుంది సార్. సార్ పాలేరు నియోజకవర్గం అంటే ప్రేమ చూపించే తుమ్మల గారు పొంగులేటి కోసం ఆ ఖమ్మం సీట్కి వెళ్ళారా, పాలేరు సీటుని త్యాగం చేశారా? రాహుల్ గాంధీ గారి కోసం. తుమ్మలేశ్వర్ గారు, తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఆటాటగా అంటే బాగా ఆసక్తిగా చూస్తున్నారు, అదే సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వైపు చూస్తున్నారు. 4 రాజకీయ సీనియర్ నేతలు ఉన్నారు, ఒకవైపు రేణుకా చౌదరి గారు, మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వీరంతా ఉన్నారు. మీరంతా కలిసి పనిచేసే పరిస్థితి ఉందా? బయటికి కనిపిస్తూ లోపల ఒకరిపై ఒకరు రాజకీయంగా ఈ ఎన్నికల్లో ఎవరు ఆ పనిచేసిన ఏ పార్టీలోనైనా, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఈ ఎన్నికల్లో ఆ రకమైన పరిస్థితి ఉంటే వాళ్ళ దౌర్భాగ్యం, వాళ్ళ యొక్క ఏమంటారు దాన్ని, ఇక అంతకంటే అరిష్టం ఉండదు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ హవా పెరగడానికి కారణం ఏంటి అంటారు, అంటే కాంగ్రెస్ లో ఉన్న లీడర్స్ వల్ల, లేదంటే ఈ 5 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్, ప్రజాప్రతినిధుల యొక్క మితిమీరినటువంటి జోక్యం, పాలనాపరమైనటువంటి వైఫల్యాలు, అవినీతి. సార్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేంత వరకు కూడా కాంగ్రెస్ పొజిషన్ తెలంగాణలో 3rd పొజిషన్లో ఉంది. ఒక్కసారి అనూహ్యంగా అక్కడ ఫలితాలు ఎఫెక్ట్ అయితే ఇక్కడ కనిపించింది. సో 5 సంవత్సరాలు మీరు కూడా బీఆర్ఎస్లో టీఆర్ఎస్లో కంటిన్యూ అయ్యారు కాబట్టి అప్పుడు కనిపించని అభివృద్ధి లేనితనము ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది మీకు? ఫస్ట్ 5 ఇయర్స్లో నేను ఇందాక చెప్పాను, ప్రధాన సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్ గారు ప్రయత్నం చేశారనే విశ్వాసం
ఫస్ట్ టర్మ్లో ఉంది. ఈ రాష్ట్రానికి ప్రధానమైన సమస్య పవర్. అది అప్పు చేసుకున్నారా లేకపోతే ఏది ఏం చేసుకున్నారు అనే దాంట్లో నేను లోపడకపోను. కానీ పవర్ ఖర్చులు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అది నబార్డ్ కావచ్చు, ఇంకొక వరల్డ్ బ్యాంక్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, రోడ్స్ వీఆర్ బెస్ట్ ఇన్ ది కంట్రీ. నా జిల్లా అయితే నేషనల్ వైడ్గా బెస్ట్ ఇన్ ది కంట్రీ, నేషనల్ యావరేజ్. ఆ రకంగా కొన్ని పనులు అయినాయి అనే విశ్వాసం ఈయన చేస్తారో, తెలంగాణ తెచ్చాడు కాబట్టి చేస్తాడు అనే విశ్వాసం మొన్నటి ఎన్నికల్లో ఉంది. యువతల పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో 18లో ఇంత పటిష్టంగా ఏఐసిసి ఇంత బాధ్యతగా పట్టించుకున్నటువంటి స్థితి కనపడలేదు. ఈ టర్మ్లో ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికల్లో కూడా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. సెలక్షన్ కానీ ఎలక్షన్ ఇయరింగ్ కానీ అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ మెరుగు చేయడం వల్ల ఈ ఫలితాలు వచ్చే అవకాశం. మీరే స్వయంగా చెప్పారు ఖమ్మం జిల్లాలో అభివృద్ధి చాలా ముందుంది, అనేక పథకాలలో ఖమ్మం జిల్లా నెంబర్ 1లో ఉంది తెలంగాణలో. భగీరథ మిషన్ భగీరథ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు అని. మరి కేసీఆర్ చేయకుండానే మీ ఖమ్మం జిల్లాలో అభివృద్ధి జరిగిందంటారా? నేను అనలేదండి. వాటి యొక్క కంటిన్యూషన్ 5 సంవత్సరాల్లో మూలబడింది. నేను దిగిపోయిన తర్వాత 5 సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కొత్తది కన్స్ట్రక్షన్ చేయలేదు, ఒక్క ప్రాజెక్టు కూడా ఇంకొక కిలోమీటర్ ముందుకెళ్ళలేదు, ఏ ఒక్క కార్యక్రమం కూడా కొనసాగట్లేదు అనే భావన ప్రజల్లో వచ్చింది. ఫస్ట్ టర్మ్లో చేస్తున్నారనే విశ్వాసం ఉంది, ఆయన క్రెడిబిలిటీ ఉంది, విశ్వసనీయత ఉంది. ఈ టర్మ్లో అవి కోల్పోయారు కాబట్టి ప్రజలు తిరస్కరించే అవకాశం. గత 5 ఏళ్ల నుంచి మీరు పార్టీలో అసంతృప్తిగానే ఉన్నారా? మీరు చెప్తున్న అవినీతి ఈ అంశాలన్నీ కూడా మీరు సన్నిహితంగా ఉండే కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారా? కాదమ్మండి, తీసుకెళ్లే అవకాశం లేదు. పార్టీలో నిర్వహణలో ప్రభుత్వ నిర్వహణలో నేను లేను, పార్టీకి సలహా ఇచ్చే స్థితిలో నాకు అవకాశం లేదు. సార్, మీరు 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్న సమయంలోనే ఫస్ట్ టర్మ్లోనే జిల్లాల ఏర్పాటు కూడా జరిగింది. అప్పుడు మీరు సత్తుపల్లిని జిల్లా కాకుండా అడ్డుకున్నారనే విమర్శ మీ మీద ఉంది సార్. అసలు ఏం జరిగింది, సత్తుపల్లి ఎందుకు జిల్లా కాలేదంటే ఏం చెప్తారు సార్? నేను 20 జిల్లాలు చేయాలనేది నా కాన్సెప్ట్ అండి. ఐఆమ్ ఆల్సో ఇన్ ది మెంబర్. ప్రతి జిల్లాని 2 జిల్లాలే చేసుకుంటే అడ్మినిస్ట్రేటివ్గా పద్ధతిగా ఉంటుంది అనేది నాకు పెద్ద చదువు రాదు కానీ నేను గ్రహించినటువంటి సత్యం. దాన్ని ఆయన గారు అంతకుముందు ఎన్నికల ప్రణాళికల ప్రచారంలో, టీఆర్ఎస్ ప్రచారంలో ఉద్యమ కాలంలో చెప్పినప్పుడు తొమ్మిది నేను 2-3 జిల్లాలు అనౌన్స్ చేశాను. అది ఒకటి భువనగిరి కావచ్చు, ఇంకో చోట ఇంకోటి అది సిద్దిపేట. సిద్దిపేట ఏంటంటే మెదక్ జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటుంది, సంగారెడ్డి ఏమో ఇట్లా ఉంటుంది. ఇప్పుడు అంత పెద్ద జిల్లా అని దాన్ని వదిలేయాలంటే కుదరదు కాబట్టి ఇటువంటి 3-4 ఇబ్బంది అవుతుంది. 23-24 చేద్దామని అనుకున్నాం, 24 రిపోర్ట్ ఇచ్చాం. తర్వాత ప్రజల యొక్క ఒత్తిడి మేరకు ఆయన నిర్ణయం మేరకు జరిగింది అంతే. నేను కామారెడ్డి, నిజామాబాద్ 2 జిల్లాలు, ఖమ్మం 2 జిల్లాలు. నేను మా ప్రపోజలు, నా ఆలోచన మొత్తం ప్రతి జిల్లా 2 జిల్లాలుగానే ఉండాలి, 10 జిల్లాలు 20 జిల్లాలు కావాలనేది నా కోరిక ఉండే, అది అట్లా జరిగింది. సార్, టీడీపీ నేతలు లేకపోయినా కానీ టీడీపీ క్యాటర్ నాతో ఉంటుంది, నేనంటే అభిమానంతో వస్తారు, ఓట్లు వేస్తారని ఇందాక కాసేపు చెప్పారు సార్. ఇంకొకటి, నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ మిగిలి ఉన్నటువంటి సింపతైజర్స్ కానీ కాంగ్రెస్ అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే పరిస్థితిలో ఉన్నారు. అదే మాట అన్నారు సార్. సేమ్ టైంలోనే గతంలో మీరు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిని పలుమార్లు రాజకీయ పరంగా విమర్శించినటువంటి పరిస్థితి ఉంది, ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, టీడీపీ అభిమానులు ఓటు వేసినంతగా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు తుమ్మలకి ఓటు వేస్తారని అనుకుంటున్నారా? అక్కడ వర్తించే సూత్రం ఇక్కడ వర్తిస్తుందా? ఎందుకంటే మీరు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి. నేను ఎందుకని, నేను వ్యక్తిగతంగా ఎప్పుడు ఎవరిని విమర్శించలేదు, విమర్శించను. నా స్థితి అది కాదు, నా స్థాయి అది కాదు. నేను ఎప్పుడు నా ప్రత్యర్థినే మాట్లాడినప్పుడు నాకు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు నాకు ఇష్టడు, నేను ఎట్లా అంటా అండి? మీ మీద ప్రతిపక్షాలు ఒక విమర్శ చేస్తూ ఉంటారు, తుమ్మల ఏ పార్టీలో ఉన్నా ఆయన సామాజిక వర్గ చెందిన నాయకులతోనే ఆయన ఎక్కువగా రాపుకుంటుంది, మిగతా వర్గాన్ని పట్టించుకోరు అని. అంటే ఉన్న పార్టీ అనాలి కానీ ఆ మాట ప్రతిపక్షాలు ఎందుకంటే అండి. సాగునీటి రంగంపై అపార అనుభవం ఉన్న కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందన్న చర్చ బలంగా నడుస్తూ ఉంది సార్. మీరు చాలా కాలం భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు, ప్రాజెక్టుల మీద మంచి అవగాహన ఉంది, దీన్ని ఎలా తీసుకోవచ్చు అండి? నేను
ఆ ప్రాజెక్టు యొక్క నిర్మాణంలో కానీ లేకపోతే దాని యొక్క చర్చల్లో కానీ నేను భాగస్వామిని కాదు. అయినా సరే గోదావరిలో ఒక కిచ్చంపెళ్ళి తర్వాత ఫౌండేషన్స్ లేవు. ఆ రోజుల్లోనే ఇచ్చంపెళ్ళి పౌర ప్రాజెక్టు, అక్కడ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కమ్ పవర్ ప్రాజెక్టుగా డిజైన్ చేశారు ఆ రోజుల్లో. అప్పుడు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ లేదు, అన్ని రాష్ట్రాలు అప్పుడు పవర్కి ఇన్ని ఆప్షన్స్ లేవు, సోలార్ లేదు, థర్మల్ తక్కువ ఉండేది, ఓన్లీ ఐడల్ పవరే ఉండేది. దానివల్ల శ్రీశైలం ఇక్కడ పవర్ ప్రాజెక్టు కట్టాం కాబట్టి అక్కడ ఇచ్చంపెళ్ళి పవర్ ప్రాజెక్టు కడితే అక్కడ 1100 మెగావాట్లు రావాలి, పోలవరంలో 900 మెగావాట్లు రావాలని ఆ రోజుల్లో స్వతంత్రం వచ్చిన తర్వాత కొత్త రోజుల్లో డిజైన్ చేశారు. గోదావరిలో సమస్య ఏంటంటే ఎంత లోతుకెళ్ళినా కూడా మీకు స్టోన్ రాక్ రాదు. అందుకనే పోలవరం ఇప్పుడు బ్యారేజీ అక్కడ కట్టకుండా, నదిలో కట్టకుండా పక్కకు తీసుకొచ్చి కొండల్లో కట్టి నదిని మొత్తం రాక్ ఫీల్డ్ డ్యామ్ తోటి ఎర్త్ ఫీల్డ్ డ్యామ్ తోటి పూర్తి చేస్తున్నారు. ఇక్కడ కూడా అన్ని బ్యారేజీలు అంత ఆతృతగా కట్టడం వలన ఫౌండేషన్స్లో టెక్నికల్ ఫాల్ట్ వచ్చి చేయాల్సినంత లోతుగా ఫౌండేషన్స్ వెళ్ళలేదు అనేది నా మామూలు సగటు మనిషి యొక్క ఆలోచన తప్ప నాకు టెక్నికల్గా నాకు దాని మీద ఐడియా లేదు. అంటే కేసీఆర్ ఆదుర్దా ప్రచారం కోసమే స్పీడ్గా ప్రచారం అన్న కానీ అది నీళ్ళు ఇవ్వాలనే తపన ఉండొచ్చు, కానీ దానికి తగ్గటువంటి టెక్నికల్ తీసుకోవాల్సిన అధికారులు కానీ వ్యవస్థలు కానీ సంస్థలు కానీ ఆడు చేయాల్సిన పని. ముఖ్యమంత్రి వెళ్ళి రోజు ఎక్కడ ఫౌండేషన్ ఉంది ఎంత లోతుందని నువ్వు చూడవు నేను చూడు. సరే, ఈ ప్రాజెక్టులన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ అవినీతి అనే ఒక అంశాన్ని ప్రస్తావించారు ఇంతకుముందు. ఈ ప్రాజెక్టుల్లో 6% కమిషన్ తీసుకుంటారని ఒక చర్చ జరిగింది, మీరు దగ్గర నుంచి చూశారు కదా కేసీఆర్ని, నిజంగా అలా జరుగుతుంది? కమిషన్ తీసుకునే నాకు చెప్పి తీసుకుంటాడండి. ఆ విమర్శలు వచ్చాయి కదా, మీరే రాశారు కదా, మీకు తెలుసు సమరయ్య సార్. సార్ మీరు మంత్రిగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు చేసినటువంటి డెవలప్మెంట్ చెప్పుకోవడానికి ఘనంగా ఫీల్ అవుతారు. గత ఏడాది వరదలు వచ్చినప్పుడు కూడా మీరు కట్టించినటువంటి ట్యాంక్ బండ్ ఏరియా మూలంగా కొద్దిగా ఖమ్మంకి ఎప్పుడు కూడా ఎఫెక్ట్ ఉండదు అన్నటువంటి ఒక ప్లస్ పాయింట్ మీకుంది, అక్కడ జనాలు కూడా ఆలోచిస్తారు. బట్ సేమ్ టైంలో బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా, టీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా సీతారాం ప్రాజెక్టు మినహా, మీ కలల డ్రీమ్ ప్రాజెక్ట్ అది యాక్చువల్గా, అది మినహా మీరు డెవలప్మెంట్ చేసినాను, ఇది చేసినందుకు నాకు ఓటేసి ఈసారి గెలిపించండి పార్టీ మారితే ఏమి అని చెప్పుకోవడానికి ఖమ్మం జిల్లాలో మీ మార్క్ ఏముంది సార్? అసలు నా మార్క్ లేనిదే లేదు. అందుకని మీరు ఒకసారి టైం తీసుకొని 5 రోజుల్లో ఒకసారి వచ్చినా కూడా మీ 10 మందో 15 మందో ఖమ్మంలో భక్తరామదాస్ 8 మంత్స్లో కట్టా 100,000 ఎకరాలు, ఇప్పుడు 7-8 పంటలు పండింది. తిరుమల పాలేరు నియోజకవర్గం తుమ్మల కంటే ముందు, అంటే బై ఎలక్షన్ కంటే ముందు పాలేరు, బై ఎలక్షన్ తర్వాత పాలేరు. ఒక్క కాన్స్టెన్సీ తీసుకోండి, ప్రతిమ జిల్లా అంతా వదిలేయండి, ఏ ఆ జిల్లాలో ఏ గ్రామం అన్నా పోండి, ఈ వాటర్ ట్యాంక్ ఎవరు కట్టారని అడగండి, ఈ స్కూల్ బిల్డింగ్ ఎవరు కట్టారని అడగండి, ఈ మండల కేంద్రానికి పోండి, ఎంఆర్ఓ ఆఫీస్ ఎవరు కట్టారు, పోలీస్ స్టేషన్ ఎవరు కట్టారు, ఎండిఓ ఆఫీస్ ఎవరు కట్టారు, ఈ రోడ్డు ఎవరు వేశారు, ఈ బ్రిడ్జ్ ఎవరు కట్టారు, నీకు తాలిపేరు ఉంది, కిన్నెర్సాన్ ఉంది, మునేరు ఉంది, ఆకేరు ఉంది, పాలేరు ఉంది, అట్లాగే అనేక నదులు ఉన్నాయి. ప్రతి నది మీద హై లెవెల్ బ్రిడ్జ్ కట్టింది తుమ్మల, ప్రతి ఊరికి దారేసింది తుమ్మల. అది ఏ ప్రభుత్వంలో కాబట్టి, ఈ ప్రభుత్వంలో కూడా చేశా, నేను టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మేజర్ R&B వర్క్స్ అన్నీ చేశా. కేంద్రానికి ముఖ్యమంత్రిని తీసుకెళ్ళి గడ్కరీ గారి దగ్గర కూర్చోబెట్టి ఒకేసారి 20 జాతీయ రహదారులు సంతకం పెట్టించుకొచ్చా. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చే 3RRR కూడా మేమిద్దరం వెళ్ళి సంతకం పెట్టించింది. అది తుమ్మల ఇప్పుడున్న RR, ఇప్పుడు ఆ రింగ్ రోడ్డు కూడా నెవరు ఓఆర్ఆర్ ఉంది, అది కూడా నేనే అలైన్మెంట్ చేసిన తర్వాత, ల్యాండ్ ఎక్విజిషన్ అయిన తర్వాత ఫౌండేషన్ స్టేజ్లో గవర్నమెంట్ మారింది, రాజశేఖర రెడ్డి గారి సమయంలో అది పూర్తయింది. ఈవెన్ ఎయిర్పోర్ట్ కూడా నాకు అప్పుడు పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, R&B ఉండేది తెలుగుదేశంలో. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా నేనే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అప్పుడు ఎకరం లాస్ట్కి వచ్చేసరికి 600,000 సార్, ఫస్ట్ది 100,000. మరి నేను కూడా కొంత ఎక్కడ కొనుక్కో. ఇన్ని చేసినప్పుడు మనం చెప్పుకోవడంలో విఫలమయ్యామా, మనం ప్రజల్లోకి వెళ్ళడంలో విఫలం కాదండి. అభివృద్ధితోటి పాటు ఆ టైంలో జరిగినటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్, కాంగ్రెస్ పార్టీ మొన్న 10 ఎన్నికలలో ఇవన్నీ నాగార్జునసాగర్, శ్రీశైలం కట్టలేదని చెప్పలేదని ఆగిందా? ఆ రోజు ఈక్వేషన్ అట్లొచ్చింది. ఈ రోజు ఈక్వేషను ఇప్పుడు బీఆర్ఎస్ ఇన్ని చేసినామని చెబుతుంది కదా, మరి ఈ ఈక్వేషన్లో మారిపోతే అంచనా వేస్తా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఎన్ని స్థానాలు వస్తాయని మీరు అంచనా వేస్తున్నారు?
తుమ్మల గారు 75 to 80 సార్ సంస్థ చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ ఏదైతే మీరు ఇప్పుడు చెప్పారో అది అలైన్మెంట్ మారడానికి మీరే కారణం అని చెప్పి చాలా విమర్శలు కూడా వచ్చాయి సార్ ఆ విషయంలో ఏం చెప్తారు నేను ఇంజనీర్ అండి అలైన్మెంట్ మార్చడానికి అక్కడ ప్రధానమంత్రి ఆఫీసులో కరెక్ట్గా మ్యాప్ పెట్టి పాత రోడ్లలో వెళ్తుంటే ఏమవుతుందంటే ప్రతి ఊరికి బైపాస్ వేయాల్సి వస్తుంది యూటిలిటీస్ మార్చాల్సి వస్తుంది చాలామంది హౌసెస్ని ఇచ్చేయాల్సి వస్తుంది 8 లైన్ రోడ్డుకి గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకి అందుకనే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం ఏం చేసిందంటే ఏ ఊరు తగలకుండా ఫారెస్ట్ తగలకుండా ఇరిగేషన్ ట్యాంక్ తగలకుండా సో ఖమ్మం నుంచి తిన్నగ రాజమండ్రి గీత గీసేయటం వేసేయమంటారు టెక్నికల్గా తుమ్మల గారు ఇప్పుడు అన్ని రోడ్లు కూడా గ్రీన్ ఫీల్డ్లే జరుగుతున్నాయి దట్ ఈస్ ది బెస్ట్ పాలసీ తుమ్మల గారు సీతారామ ప్రాజెక్ట్ మీ పేటెంట సీఎం కేసీఆర్ పేటెంట ఒకవేళ మీ పేటెంటే అయితే అప్పట్లోనే ఎందుకు దీనికి చేశానండి దుమ్మగూడమని మొదలు పెట్టాను అప్పుడు ఇన్ని అప్పులు తెచ్చే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదండి నేను ఉన్నప్పుడు 1000 కోట్లు ఇరిగేషన్ బడ్జెట్ ఇప్పుడు దేవాదులు మాకు ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రభుత్వం ఆ రోజున దేవాదులు ఇంపార్టెంట్ మా జిల్లా కొంత భాగం నాగార్జున సాగర్ వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి మిగతా వాళ్ళు అందరూ కూడా మనం వరంగల్ దగ్గర పెట్టుకొని దేవాదులు తీసుకుంటే కొంతవరకు కరువు ప్రాంతానికి వస్తుంది నెక్స్ట్ దుమ్మగూడెం నెక్స్ట్ ఇది అని పెట్టుకున్నాం దుమ్మగూడెంకి వచ్చేసరికి 2004లో గవర్నమెంట్ పోయింది మా అలైన్మెంట్ కాదని ఇప్పుడు పాపికొండల దగ్గర పోలవరం బ్యాక్ వాటర్స్లో తీసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది కేవలం 2-3 లాక్స్ ఎకర్స్కే తీసుకున్నారు ఆ హెడ్ వర్క్స్ ఇప్పుడు ఏమైనాయి అంటే ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినాయి రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం వెళ్ళి అక్కడ వర్క్ చేసేదానికి ఇంకో రాష్ట్రంలో పనులు చేసేదానికి అవకాశం లేదని చెప్పి కేసీఆర్ గారు ఎట చేద్దాం ఏంటి అని డిస్కస్ చేసినప్పుడు దుమ్మగూడెం దగ్గర కాటన్ కట్టిన బ్యారేజీ ఉంది కాబట్టి అక్కడ మనకి స్టోరేజ్ ఉంది అక్కడ నుంచి ఇప్పుడు భగీరథ తీసుకుంటున్నాం అక్కడ నుంచి ఈ లిఫ్ట్ తీసుకోవాలని మనం ఆ రోజు ప్రపోజ్ చేశాము అది చేస్తే జిల్లా మొత్తం కవర్ అవుతుందనే ఉద్దేశంతో తీసుకున్నాం అది నా కోరిక ఆయన మొదలుపెట్టిన మాట వాస్తవం శాంక్షన్ ఇచ్చిన మాట వాస్తవం ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ ఇరిగేషన్ మినిస్టర్గా తీసుకొని మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ని పూర్తి చేస్తారా సార్ అయ్యే ముఖ్యమంత్రిని అడగండి సార్ ఇంకొక ప్రశ్న ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరు సార్ సోనియా గాంధీ గారిని అడగాలి సార్ తుమ్మల గారు ఒక విషయము ఇప్పుడు కనుక రేపు ఎన్నికల్లో బీఆర్ఎస్ కనుక అధికారంలోకి వచ్చి వస్తే కనుక ఒకవేళ మళ్ళీ తుమ్మల బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందా మీకు మూడుసార్లు చెప్పా నేను పార్టీ వదిలేసిన తర్వాత ఇంటికాడ కూర్చొని పొలంలో కూర్చుంటే వచ్చి పిలుచుకెళ్ళిన బాబత తప్పితే ఒక పార్టీలో గెలిచి వెళ్ళటమో ఒక పార్టీలో పదవి కోసం వెళ్ళటమో లేదా నేను వెళ్ళి అడగటమో నా జీవితానికి లేదు మళ్ళీ పిలిస్తే మిమ్మల్ని మళ్ళీ వచ్చి పిలవాలి కదమ్మా పిలిస్తే నేను సార్ అడిగినప్పుడు చెప్పా బీఆర్ఎస్ పార్టీ అని గెలిచి ప్రతినిధిగా ఉండి నేను వెళ్ళాల్సిన అవసరం నా జన్మకు రాదు అని చెప్పాను మీరు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఒకవేళ అంత స్ట్రాంగ్ లీడర్స్ అయితే కనుక టీడీపీలోనే ఉండి అక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు కదా అనే విమర్శలు కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ ఒరిజినల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడుకుంటారు రేవంత్ గాని నాకు గాని ఒక ప్రాంతీయ పార్టీని నాయకుడు లేకుండా తెలుగుదేశానికి ఇప్పుడు అధ్యక్షుడు ఎవరు తెలంగాణలో ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు అన్నట్టే కదా ఆయన అక్కడ ఉంటే ఇక్కడ నడవదు అని చెప్పాను నేను మొదటి రోజు ఫస్ట్ రోజు నా ప్లీ ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీ ఆ నాయకుడు ఉన్న రాష్ట్రంలోనే ఆ పార్టీ మనుగడ సాగిస్తుంది వేరే రాష్ట్రాల్లో సాగించడం కష్టం అని చెప్తున్నా తుమ్మల గారు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ జనసేన పొత్తు ఉంది జనసేన రాష్ట్ర వ్యాప్తంగా 8 స్థానాల్లో పోటీ చేస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 4 స్థానాల్లో పోటీ చేస్తుంది ఉమ్మడి ఖమ్మంకి సంబంధించి ప్రత్యేకత ఉంది ఆంధ్రాకి బార్డర్గా ఉంటుంది కాబట్టి ఈ జనసేన పోతు 4 ఖమ్మం కావచ్చు కొత్తగూడెం అశ్వారావుపేట వైరా ఇలా 4 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది దాని ప్రభావం ఏమైనా ఉంటుందంటారా అసలు ఉండకుండా ఏ పార్టీ ఉండదు ఎంత ఉంటుంది అనేది మనకి 3వ తారీఖు వెళ్ళిపోవటంలో ప్రభావితం చేసే స్థాయిలో ఏమైనా ఉంటుంది అంత ఉంటుందని నేను అనుకోను సార్ తుమ్మల గారు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు సో ఈసారి ఎన్నికల్లో సార్ కనబడుతుంది సార్ అంటే చాలా కాన్ఫిడెంట్గా మీరు సమాధానాలు చెప్తున్నారు సో ఈసారి మీ మిత్రుడికి ఇచ్చే గిఫ్ట్ మీ ఖమ్మం జిల్లాలో మీ గెలుపేనా మీ గెలుపుతో పాటు ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు అంటే కేసీఆర్ గారికి మిమ్మల్ని దూరం చేసుకున్నటువంటి కేసీఆర్ గారికి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ గెలవాలనే చూస్తా ఆ అభ్యర్థులు నాకు శత్రువులైనా కూడా వాళ్ళ గెలుపు కోసమే ప్రయత్నం చేస్తా నన్ను నష్టపెడుతున్నారని ఒక పక్క తెలిసినా కూడా నా పార్టీ అభ్యర్థికి నేను నష్టం చేయను అది నా నీతి అది నా ధర్మం
నా బాధ్యత, నా లక్షణం. అంతే తప్పితే వేరే పార్టీకి సహాయం చేయటం, నా కొడుకు ఇంకో పార్టీలో నిలబడ్డా కూడా నేను చేయను. నా శత్రువులు నా పార్టీలో ఉంటే నేను నష్టం చేయను. రైట్ రఘు, తుమ్మల గారు, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న దాదాపు ఒక 20 నుంచి 30 మంది అభ్యర్థులకు కేసీఆర్ కేటీఆర్ ఫండింగ్ చేశారన్న ఒక చర్చ డిస్కషన్ పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది, దీనికి సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఉందా సార్? నేను ఆ సర్కిల్లో లేనండి. అంటే ఆ రకమైనటువంటి చర్చ జరగడానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు అధికారం కోసం, మూడోసారి అధికారం కోసం కొద్ది మందిని కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయించి ఫండింగ్ చేసి గెలిపించుకొని తర్వాత ఫలితాలు వేరుగా ఉంటే అంటే ఒక రాజకీయ చతురుడుగా తర్వాత ఎన్నో రాజకీయాలు చూసిన కేసీఆర్ని దగ్గరగా మీరు చూశారు కాబట్టి అలాంటిది జరిగే అవకాశం ఉంటుందా అన్నది మా ప్రశ్న సార్. ఒకవేళ వాళ్ళకి ఆలోచన ఉన్నా ఆ రకంగా తీసుకునే కాంగ్రెస్ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఉన్నారని నేను అనుకోను. అది కేసీఆర్కి సంబంధించినటువంటి కోవట్లు కానీ మనుషులు కానీ అన్ని పార్టీల్లో ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది, బీజేపీ పార్టీ కూడా ఆరోపించినటువంటి పరిస్థితి సార్. రేణుకా చౌదరి కూడా మొన్న అనింది సార్. మరి వాళ్ళు అడిగిన దానికి నేను సమాధానం చెప్పడం బాగోదు సార్. టీడీపీ పార్టీ నుంచి కారికిన వాళ్ళందరూ కంఫర్ట్గానే ఉన్నారు, ఓన్లీ తుమ్మల గారికి ఎందుకు ప్రాబ్లం వచ్చింది? టీడీపీ పార్టీ నుంచి టీఆర్ఎస్కి మారిన సీనియర్స్ అంతా కూడా కంఫర్ట్గానే ఉన్నారు, ఓన్లీ తుమ్మల గారికి ఎందుకు ప్రాబ్లం వచ్చింది? ఒక్కడో లేడండి. అంటే చాలా దగ్గరగా చూడడం మూలంగా ఎక్కువ చెప్పలేకపోతున్నారు, కట్ చేస్తున్నారు సార్. ఒకటి చెప్పండి. సీనియర్లు అన్నారు కదా, మైక్ సీనియర్లు అన్నారు కదా, సీనియర్లు ఎవడు సంతృప్తిగా ఒకటి పేరు చెప్తే నేను చెప్తా. అంటే మంత్రి పదవులు ఇచ్చారు తర్వాత పక్కన కూర్చోబెట్టుకుంటారు. మా బాధ్యత అండి, అది రాజ్యాంగంలో ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో ఉంటే ఇచ్చే బాధ్యత ముఖ్యమంత్రి. క్యాబినెట్ లేకుండా ఎన్టీ రామారావు ఒక వారం రోజులు ఉంటేనే 89లో ఏమైంది? రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన అంశాలు రాజ్యాంగబద్ధంగా ఉంచాలి. మొన్న మీరు ఎన్నిక అయిన తర్వాత 3 నెలలు క్యాబినెట్ ఉందా? దాంట్లో ప్రజలు ఏమనుకుంటారు దేనికోసం? అటువంటి అంశాలు నీకు 2వ టర్మ్లో నీకు వ్యతిరేకత వచ్చింది, అది ప్రజలు ఆగ్రహంలో ఉన్నారు. నీ రాజకీయ చర్యలు కావచ్చు, పాలనాపరమైన అంశాలు కావచ్చు, వేరే రకాలు ఏది కూడా ఈ టర్మ్లో నువ్వు కరెక్ట్గా చేసుకోలేకపోయినావు. అంటే సార్ సెకండ్ ఫస్ట్ టర్మ్ ఇచ్చినటువంటి తెలంగాణ ఉద్యమంతో వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్, సెకండ్ టర్మ్లో ఆ క్రెడిబిలిటీ కోల్పోయిందా? మీరు దగ్గరుండి చూశారు, ఏ అంశాల్లో కోల్పోయిందని మీరు భావిస్తున్నారు సార్? ఇప్పుడే చెప్పానా సార్, సెకండ్ టర్మ్లో 80 సీట్లు వచ్చినప్పుడు 88 నాకు తెలిసి 2 సీట్లు తెలుగుదేశం వాళ్ళు తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు ఆ రాష్ట్ర ప్రజలు బాధపడరు, ఎందుకంటే ఇక్కడ పార్టీ లేదు కాబట్టి ఆ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడో చోట ఉండి మనం గెలిచినందుకు ఏదో ఒకటి చేయాలనుకోని తెలుగుదేశం వాళ్ళు వచ్చినందుకు టీఆర్ఎస్లోకి ఎవరూ కూడా ఆక్షేపించలే. 88+2 వచ్చి ఒక ఇండిపెండెంట్ వచ్చాక 12 మంది శాసనసభ్యులు తీసుకోవటం ఏ రాజనీతి? అది ప్రజలు ఒప్పుకోవట్లేదు, దాన్ని అంగీకరించట్లేదు. తీసుకున్న వాళ్ళ తప్ప, వచ్చిన వాళ్ళ తప్ప సార్, ఇద్దరిది. కానీ అన్ని పార్టీల్లో ఉంది కదా సార్ చేరికలు, కాంగ్రెస్ అన్ని పార్టీలు దెబ్బతిన్నాయండి. అక్కడ చంద్రబాబు గారు వైఎస్ఆర్సీపీ 23 తీసుకోండు, ఏమా అది ప్రజల సహించలేని అంశం అంటున్నా. అది 60 ఉండి ఒక 5 తీసుకున్నారు, 2 తీసుకున్నారు, పివి నరసింహరావు అప్పుడు ఒక్కళ్ళని తీసుకున్నారు ప్రధానమంత్రి ఉండటానికంటే, అది కూడా సహించేది కాదు. వాజ్పేయి ఒక్క ఎంపీని మేనేజ్ చేయలేడండి, ఎందుకైనా అంత నీతికి ప్రధానమంత్రి పదవి వదిలేయాలి? ఏం అవసరం వచ్చింది 88 మంది ఉన్నప్పుడు? అది ప్రజల, నేను కాదు, ప్రజలు అంగీకరించిన అంశాలు అంటున్నది. 3 నెలలు ఆయన కొత్త అతను కుర్రోడు, ఎమ్మటి అధికారంలోకి వచ్చిన ఒకే రోజు క్యాబినెట్ వేసుకుండు 30 32. నువ్వు ఒక టర్మ్ చేసినావు, ఎవరిని మంత్రి తీసుకోవాలి, ఎవరిని మంత్రి తీసుకోవాలో మీకు అర్థం కావాలి కదా. ఎవరిని తీసుకున్నారు, ఎవరిని తీసుకోలేదు, వాట్ ఈజ్ ది రీజన్ ఫర్ ఇట్? ప్రజలకు ఏం సమాధానం? 3 నెలలు ప్రభుత్వం లేకుండా తర్వాత అటువంటి అంశాలని ఎన్టీ రామారావు లాంటి వాడినే తెలుగు ప్రజలు సహించలేదండి. 32 మందిని ఒకేసారి మా క్యాబినెట్ తీసేసి ఆయన సినిమా షూటింగ్కి పోతే ఆయన రాజ్యం సంక్షేమ రాజ్యం, ఆయన రాజ్యం నీతివంతమైన రాజ్యం, ఆయన రాజ్యం ఎప్పుడు భారతదేశంలో లేని కార్యక్రమాలని సృష్టించినటువంటి ఎన్టీఆర్ ఎక్కడా కూడా ఆ ప్రభుత్వానికి మచ్చలేదు. ఒకే ఒక చర్య, 32 మందిని తీసేసి ఆయన మళ్ళీ ఏ పనికి వెళ్ళిండు? సినిమా షూటింగ్కి వెళ్ళిండు కాశ్మీర్కి. అప్పుడు సామాన్యుడు కూడా ఏమనుకుంటారండి,
అంటే ఏ స్థాయిలో ఉండే వ్యక్తి ఏ పని చేయాలో ఆ టయానికి చేయకపోతే ప్రజలు అంగీకరించరు. మంత్రివర్గం లేకపోతే కూలోడికి నాలోడికి నాకలుతున్నోడికి ఏమి ఇబ్బంది లేదు, మీరు రాసుకునేదానికి ఇబ్బంది లేదు, క్యాబినెట్ లేదు క్యాబినెట్ లేదని రాసుకోండి. కానీ ప్రజల మనోభావాలు దెబ్బతింటే అటువంటి అంశాల్లో మొదట దెబ్బతింది అక్కడ, రెండో దెబ్బతింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని అవసరం లేని దాన్ని తీసుకున్నాం అనేటటువంటి ఆగ్రహం రాజకీయ పరంగా తప్పు, మేజర్ తప్పు. అది అయ్యాకనే మూడు నెలలకే కదండి పార్లమెంట్ ఎన్నిక జరిగింది. ఎన్ని గెలిచాం? 7 సీట్లు 8 సీట్లు పోయినాయి. అంటే 7 7 49 50 సీట్లు ఆ రోజే పోయినాయి. ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకే పార్లమెంట్ ఎన్నికల్లోనే మీరు యావరేజ్న 50 సీట్లలో బీఆర్ఎస్ ఓడిపోయినట్టే కదా. 7 8 సీట్లు కాంగ్రెసు బీజేపీ పార్లమెంట్ గెలిచిందంటే అప్పటికైనా అర్థం కావాలి కదా. కానీ ఓటర్ రాష్ట్రంలో ఉన్న ఎలక్షన్ని ఒక రకంగా చూస్తారు, పార్లమెంట్ని ఒక రకంగా చూస్తారు కదా, అదే ఈక్వేషన్ పనిచేసింది ఎలా చెప్పగలం సార్? స్టేట్ ఎలక్షన్లో చూసినప్పుడు స్టేట్లో ఎవరు ఆ రోజుల్లో వచ్చిన ఓట్లు, ఏది అసెంబ్లీలో వచ్చిన సీట్లు 80,000 90,000 70,000 మెజారిటీ వచ్చిన సీట్లు ఉన్నాయి. ఆ సీట్లు 5,000 6,000 తోటి కొన్ని మైనస్ తోటి పోయినాయి. అంటే అంత వ్యతిరేకత మూడు నెలల్లో ఆయన ఏం తప్పు చేసిండండి? తుమ్మల గారు రాజ్యం వచ్చిన తర్వాత మూడో నెలలో పార్లమెంట్ ఎన్నిక జరిగింది. మూడో ఎన్నికల్లోనే నా కాన్స్టిట్యున్సీ అనుకోండి, లేకపోతే వర్ధన్పేట అనుకోండి, కేటీఆర్ది అనుకోండి, 60,000 70,000 80,000 వచ్చిన నియోజకవర్గాలు మెజారిటీ, 5 6,000 ఎందుకు ఆగినాయి? ఏంటి కారణం మీరు చెప్పండి, ఒక్క మాట చెప్పండి. అంటే ఆ చర్య క్యాబినెట్ లేకుండా కాంగ్రెస్ వాళ్ళు చేర్చుకోవటం అనే రెండు చర్యల వల్ల ఆ రోజు అభివృద్ధి కోసమో లేకపోతే అవినీతి ఆరు మూడు నెలల్లో ఏం చేయలేదు పాపం ఆయన తప్పు. కానీ ఈ రెండు కార్యక్రమాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, అది కంటిన్యూ అయిపోయింది సార్. వాటికి అన్నీ క్యూములేట్ అయిపోయింది సార్. ఒక సుదీర్ఘ రాజకీయ నేతగా చెప్పండి, అలాగే అన్ని టీడీపీలో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. మనం ఏమనుకున్నామంటే కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే దేశవ్యాప్తంగా రాజకీయాలు మారుతాయని అనుకున్నాం. కాంగ్రెస్ గెలిచింది కర్ణాటకలో, ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని మీరంతా స్పష్టంగా ఉన్నారు, ఒక కాన్ఫిడెన్స్తో కూడా ఉన్నారు. మీరు కూడా హుషారుగానే ఉన్నట్టు. నేను కామన్గా ఉండాలి సార్ జర్నలిస్ట్లో. సార్ కాంగ్రెస్ చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉన్నారు, కానీ ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రానున్న రోజుల్లో, మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అధికార మార్పు ఖచ్చితంగా అక్కడ అధికార మార్పుకు దారి తీస్తుందా? ఏ అంశాలు జగన్ మార్పు, జగన్ పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? అంటే ఒక సీనియర్ సీనియర్ అధికార మార్పు అని నేను అన్నా, మార్పులు జరుగుతాయి అంట. అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలో రేపు పార్లమెంట్ ఎన్నిక కూడా జరుగుద్ది ఆ రోజున. అవును, ఆ ఎన్నిక ఆంధ్రప్రదేశ్ ఎన్నిక జరిగేటప్పుడు మేడం అన్నట్టు పార్లమెంట్ ఎన్నిక కూడా జరుగుతుంది. జాతీయ అంశాలు కూడా ఆ ఎన్నికలలో ప్రజలు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ జాతీయ ఎన్నికల్లో ఉండే కాంబినేషన్స్, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎవరితోటి పోతుంది, ఎవరితోటి ఉంటుంది, ఏంటి అనేది ఇప్పుడే చెప్పడం కష్టం. అంటే ఒకవేళ టీడీపీతో కలిసి వెళ్తే సార్, టీడీపీతో బీజేపీ టీడీపీ జనసేన కలిసి వెళ్తే ఒక సీనియర్ నేతగానే చెప్పండి, ఎందుకంటే టేకింగ్ యువర్ ఒపీనియన్ అంతే. చూస్తున్నారు సార్ సార్, ఆ రాష్ట్ర రాజకీయాలు నేను చెప్పడానికి నాకు అథెంటిసిటీ లేదు కదా. సార్ ప్రజలు, మీరు ఇప్పటి వరకు కూడా కేసీఆర్ తో ఇంతకాలం సన్నిహితంగా ఉండి పనిచేసి వచ్చారు, భవిష్యత్తులో కూడా సన్నిహితంగానే ఉంటామా? ఓకే, ఉండి పనిచేసి వచ్చారు కాబట్టి మీకు అంటే సెకండ్ టర్మ్ ఆయన ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత నియంతలాగా ఏమన్నా బిహేవ్ చేసినట్టు అనిపించిందా? ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ప్రతి నాయకుడు కూడా ప్రగతి భవన్ మెట్లెక్కాలి అంటే అపాయింట్మెంట్ లేకుండా ఎక్కడానికి వీల్లేదు అనేది చాలామంది చెప్పారు, ఈ స్టేజ్ మీద కూడా చాలామంది చెప్పిన పరిస్థితి. సో మీకు అట్లాంటి అనుభవాలు ఏమన్నా ఎదురయ్యాయా? నేను పిలవకుండా ఎవరి దగ్గరికి వెళ్ళనండి, ఎన్టీఆర్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, రేపు రాహుల్ గాంధీ గారు కావచ్చు, నన్ను పిలవకుండా ఎవరి దగ్గరికి వెళ్ళను. పిలిస్తే వాళ్ళు గేట్లు తీసే ఉంచుతారు. నన్ను ఒకసారి పిలిచారు, గేట్లు తీసి హెలికాప్టర్లో తీసుకొచ్చారు, హెలికాప్టర్లో దింపారు. ఆ స్థితిలో ఉంటేనే నేను ఏ ముఖ్యమంత్రి దగ్గరికైనా ఏ మంత్రి దగ్గరికైనా వెళ్తాను. అంతే తప్ప పిలవకుండా నేను ఎక్కడికి వెళ్ళను. మీ బోట్ వాళ్ళ ఇంటికి వచ్చి ఏదన్నా 5 10 కసిన మంచినీళ్ళు భోజనం అడుగుతారు తప్పితే నేను ఏ నాయకుడి దగ్గరికి నా అవసరం కోసం, నా పదవి కోసం, నా టిక్కెట్ కోసం నేను ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళను. పిలవకుండా వెళ్ళే అవసరమే లేదు. ముఖ్యమంత్రికి ఉన్నా కూడా, నేను క్యాబినెట్లో ఉంటే కూడా ఆయన పిలిస్తేనే వెళ్తా. ఎందుకంటే నాకు సొంత పని ఉండదు కాబట్టి నేను సొంతంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పని ఉందంటే ముఖ్యమంత్రులే పిలుస్తారు. అది ఎన్టీఆర్ అంతే,
చంద్రబాబు అంతే కేసీఆర్ అంతే. సార్ సార్ ప్రజలు ఈసారి కాంగ్రెస్ వైపు బాగానే మొగ్గు చూపిస్తూ ఉన్నారు, అదే ప్రజల్లో కాస్త కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఈరోజు కాంగ్రెస్ కు పట్టం కట్టబెట్టినా కూడా కాంగ్రెస్లో ఒక 10 మంది అయినా బీఆర్ఎస్లోకి వెళ్తారేమో, కాంగ్రెస్లో కోవర్ట్లు ఉన్నారు అనే అనుమానం ప్రజల్లో బలంగా ఉంది. మీ కాంగ్రెస్ సీనియర్ నేత కూడా అన్నారు 60 వస్తే కాంగ్రెస్లో ఉంటారు, 59 వచ్చినా కూడా మా దాంట్లో వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కొందరు అని చెప్పి. నేను ఈరోజున్నటువంటి తెలంగాణ రాజకీయాల్లో ఏ ఒక్కడు కూడా ఇంకో పార్టీలోకి వెళ్ళే ప్రశ్న ఉత్పన్నం కాదు. ప్రజలంత కమిట్మెంట్ తోటి చేస్తున్నారు ఈ ఎన్నిక, ప్రజలు వాళ్ళ సొంతం నిర్ణయంతో చేస్తున్నారు. నీ డబ్బు కోసమో, నీ అధికారం కోసమో, నీ అదం కోసమో, నీ మదం కోసమో ఎవడూ భయపడే పరిస్థితి లేదండి. ఈ ఎన్నిక ప్రజలు వాళ్ళ స్పష్టమైన నిర్ణయంతో చేస్తున్నారు కాబట్టి ఎవడు ఏదన్నా తప్పు చెయ్యరు, చేసే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ప్రజలు అంత తీవ్రమైనటువంటి తీర్పు ఇస్తారు రేపు. మామూలు తీర్పు అటు ఇటు తీర్పులు ఇస్తే ఎవడని అటు ఇటు, కానీ ఆ జరిగిన సంఘటనలు కూడా మనసులో పెట్టుకొని ప్రజలు తీర్పు తీవ్రంగా ఇస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా ఈసారి అటువంటి పరిస్థితులు దాపరించు అనేది నా భావన. సార్ పొంగులేటి కూడా అన్నారు ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా నేను అసెంబ్లీ గేటు ముట్టనివ్వను బీఆర్ఎస్ నేతలను అని చెప్పి సేమ్ దాన్ని మీరు సమర్థిస్తారా సార్? నేను అట్లా ఆ రకం ఆ భాషలో అన్న కానీ 10 గెలవాలని అంట. గెలుస్తారా సార్? సార్ 10 గెలవాలని అంట. తీవ్రమైన తీర్పు అని ఇస్తాను అంటున్నారు. అంటే ఎన్ని సీట్లలో రావచ్చు సార్? ఎన్ని సీట్లలో 75-80 అని చెప్తున్నారు సార్. ఇంకోటి సార్, అంటే మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చాలాసార్లు చేశారు, సో అంత రాజకీయ సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఎలా చూస్తారు సార్? అంటే దాని ఆచరణ ఆమోగ్యంగా ఉందంటారా? అంటే మీరు అంటారు కదా, సంకల్పం ఉంటే ఏదైనా చేయగలుగుతాం అంటే మనసులో ఉండాలని, చేసేదానికి అవకాశాలు ఉన్నదాన్నే ఆలోచించే పెట్టారు. ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా అవన్నీ అమలు చేయడానికే నా ప్రయత్నం నేను చేస్తాను. సార్ తుమ్మల గారు, ఇవే మీకు చివరి ఎలక్షన్స్ అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు ఇటీవల కాలంలో మీరు పదే పదే చెప్తున్నారు ఇదే నా చివరి ఎన్నిక అని ఎప్పుడు చెప్పలేదు. నాకు గోదావరి జలాలు, నా 10 లక్షల ఎకరాలకి నీళ్లు రావాలి నా జీవిత కోరిక. అది మొన్ననే వచ్చింది అనుకోండి, నేను మొన్న కూడా ఓడిపోకుండా నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయను. రేపు 2 సంవత్సరాలకే వచ్చినాయి అనుకోండి నీళ్లు, నేను తర్వాత కూడా కంటిన్యూ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. తుమ్మల గారు, దాని కొనసాగింపుగా మీ కుమారుణ్ణి రాజకీయ వారసుడిగా తీసుకురావాలన్న ఆలోచన ఏమైనా ఉందా సార్? నా సొంతానికి ఇష్టం లేదండి. తుమ్మల గారు, కొన్ని నెలల క్రితమే సీఎం కేసీఆర్ సిట్టింగ్లకే ఎమ్మెల్యే టికెట్లని ప్రకటించారు, అంటే అప్పుడు అంచనా వేయలేకపోయారా టికెట్ రాదని? తుమ్మల గారు, టికెట్ రావటం రాకపోవటం కాదు, పద్ధతి వ్యవహరించిన తీరు. మీరు కింది స్టింగర్ నెట్ చేయాలి, జిల్లా రిపోర్ట్ నెట్ చూడాలి, స్టేట్ లెవెల్లో సీనియర్ నెట్ చూడాలి, మీ చైర్మన్ ఎండీ ఒక పద్ధతి ఉంటుంది కదా, ఆ పద్ధతి లేకపోతే మీకేమనిపిస్తుంది? అంతే తప్పితే ఇందుట్లో సీట్లు ఎంత అండి? సీట్లు ఎవరికి కావాలి? అయ్యే వస్తాయి సీట్లు. నేను సీటు కోసం పోను, మంత్రి పదవి కోసం పోను, డబ్బు కోసం పోను, నాకేం కావాలి సార్? వాళ్ళు అవసరం ఉంటే వాళ్ళు పిలిస్తే, ప్రజలు నన్ను ప్రోత్సహిస్తే పొమ్మంటే వస్తా. తుమ్మల గారు, ప్రధానంగా బీఆర్ఎస్ ఖమ్మంలో పోలీస్ కబ్జాలు ఎక్కువ ఉన్నాయి, పోలీస్ కేసులు ఎక్కువ ఉన్నాయి అన్న దానికి మీరు ఏమంటారు సార్? యాక్చువల్గా ఎందుకంటే ఇది ఎక్కువ చర్చ జరుగుతుంది ఈ ఎన్నికల్లో కూడా, ఇది ఒక ప్రధాన అజెండా అయిపోయింది లోకల్గా కూడా. ఖమ్మమే కాదండి, హైదరాబాద్లో లేవా? మీరు పరిశీలన నేనేం చేసేది అంటే మీ జిల్లాలకు సంబంధించి జిల్లాలో రాజకీయాల్లో కూడా ఖమ్మం నియోజకవర్గంలోనే ఎక్కువ ఉన్నాయి అనేది నాకు ఈ నెల 2 నెలల్లో లోపలికి వెళ్ళా కాబట్టి వాళ్ళు మనసిప్పి చెప్తే నాకు అర్థమైంది. సార్, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ను ఒక అంశం మీద టార్గెట్ చేస్తుంది. 10 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు, ఒకవేళ అధికారం ఇచ్చినా కూడా ఏమవుతుంది, అస్థిరత వస్తుంది అనే అంశాన్ని పదే పదే జనాల్లోకి తీసుకెళ్లి దాన్ని ఎలా కౌంటర్ చేస్తారు? కర్ణాటకలో కూడా అంతే అన్నారు, ఆయన గారు ఈయన గారు దెబ్బలాడుతుడు, దగ్గరలో మేము వస్తామని వాళ్ళు కూడా చెప్పుకున్నారు బీజేపీ. అంటే సార్ కర్ణాటకలో డీకే శివకుమార్ సీఎం క్యాండిడేట్గా ఉన్నారు, సిద్ధరామయ్య సీఎం క్యాండిడేట్గా ఉన్నారు, వీళ్ళిద్దరే ఉన్నారు. కానీ తెలంగాణ కాంగ్రెస్లో మాత్రం 1-10 అంతా కూడా మేం సీఎం అని చెప్పుకొని ఇప్పుడు తిరిగారు. దీనికి జనాలు ఎలా రియాక్ట్ అవుతారు అదే ప్రధానమైనటువంటి మైనస్. మా సీఎం కేసీఆర్, మీ సీఎం ఎవరో చెప్పండి అని కవిత, కేటీఆర్, హరీష్, మొత్తం బీఆర్ఎస్ లీడర్లు అంతా చెప్తున్నారు. ప్రజలు ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనే దాంట్లో లేరండి, బీఆర్ఎస్ ఓడిపోవాలనే దాంట్లో ఉన్నారు.
సార్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి వాదన అంటే మీరు రీసెంట్గా ఎగ్జిట్ అయ్యారు మీరు మీ అబ్జర్వేషన్ ఏంటి ఉందా అది ఉండకపోతే ఆళ్ళ ప్రవర్తన వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి మీరు చూస్తున్నారు ఏళ్ళ ప్రవర్తన చూస్తున్నారు ఆ ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తున్నారు వీళ్ళు మాట్లాడకుండా సంవత్సరం బట్టి మౌగనం బట్టినది కూడా మీరు చూస్తున్నారు ప్రజలేం అర్థం చేసుకుంటారు మీరు నేనంటే అమాయకులు ప్రజలు తెలివి కల్లోళ్లే కదా ప్రజలేం అంటున్నారు అమాట సార్ తమ్ముల గారు గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పరిశీలిస్తే పార్లమెంట్ కూడా గెలిచింది రీసెంట్గా షర్మిల కూడా కాంగ్రెస్కి పూర్తిగా మద్దతు ఇస్తానంటుంది ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా కాంగ్రెస్ ఓటు షేర్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అని కనిపిస్తుంది ఓట్లు కూడా కాంగ్రెస్యే కదండి అంటే ఇప్పుడు వైఎస్ఆర్ టీపీ వైఎస్ఆర్ సిపి ఓట్లు కూడా కాంగ్రెస్ ఓట్లే పెద్ద ప్రభావం పడేదానికి ఏమీ పెద్దగా లేదు సార్ కాంగ్రెస్ కాంగ్రెస్కే పడుతుంది సార్ తుమ్మల గారు నిన్న ఒక కామెంట్ చేశారు ఏదైతే ఒక మీటింగ్లో పాల్గొని ముస్లిం ఓట్లతోనే కాంగ్రెస్ గెలుస్తుంది అల్లా దయతోనే కాంగ్రెస్ గెలుస్తుంది అనేటువంటి ఒక కామెంట్ చేసినటువంటి అంటే తుమ్మల గారు ఇంత అదిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది ఒకప్పుడు ఉన్నటువంటి తుమ్మల ఇప్పుడు కాదా ఓట్ల కోసం ఇంత ప్రాధాయపడాల్సినటువంటి అవసరం ఏందనేటువంటి ఒక విమర్శనం ఉంది సార్ ఓట్ల కోసం కాదండి అది కేవలం ముస్లిం మతస్థులు పెట్టింది నేను తెలుగుదేశంలో ఉన్నా నేను కొన్ని రోజులు బీజేపీతో కూడా కలిసి ప్రయాణం చేయాల్సి వచ్చింది నాకు తెలిసి నేను ఈ 40 సంవత్సరాల్లో ముస్లిం సమాజం ఎప్పుడు కూడా కాంగ్రెస్కి దగ్గరగా ఉండేటటువంటి సమాజం కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళని అక్కం చేర్చుకున్నటువంటి సమాజం కాబట్టి మీ మనసు మీరు ఏదైతే ఇన్ని రోజులు అభిమానించి ఆశీర్వదించిన పార్టీయే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అది కాంగ్రెస్ పార్టీ వస్తే మీకుండేటటువంటి ఎసులుబాటు మంచి చెడ్డ అది మీ పార్టీయే అనుకోండి కాంగ్రెస్ పార్టీని కూడా ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాలు అభిమానిస్తున్నారు మీరు సొంతం అని భావిస్తున్నారు కాబట్టి ఇది మీ పార్టీ అన్నట్టుగా మాట్లాడే తప్పితే వేరేది కాదు సార్ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుంది దగ్గర పడుతున్న కొద్దీ టీఆర్ఎస్ లీడర్లు కావచ్చు సీఎం కూడా మొన్న చెప్పారు ఈ ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు వస్తాయనేది కేవలం సోషల్ మీడియాలో సొల్లు ప్రచారము గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్కి 70 సీట్లు వస్తాయి సో ఖచ్చితంగా రెడీ అయ్యి ఉండండి బీఆర్ఎస్ గెలవబోతుంది అన్నారు మరొక ప్రశ్న సార్ ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకుంటున్నటువంటి కాంగ్రెస్ ఎలక్షనీరింగ్ చేసుకోవడంలో మీ జిల్లానే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలక్షనీరింగ్ చేసుకోవడంలో సక్సెస్ అవుతుందా అన్నది కూడా ఒక చర్చ జరుగుతుంది దానికి కాంగ్రెస్ లీడర్గా సీనియర్ నేతగా సమాధానం చెప్పండి సార్ ఎలక్షనీరింగ్లో కొద్ది తేడా ఉంటుందండి చేసినోడికి చేయనోడికి పైసలు ఉన్నోడికి లేనోడికి కానీ ఇది ప్రజా నిర్ణయం అయింది అంటున్నా ఎలక్షనీరింగ్లు కానీ డబ్బులు కానీ లేకపోతే పోలీసు జులుము కానీ అధికారం కానీ ఈ ఎన్నికలలో పనిచేయదండి నేను 78 ఎలక్షన్లో ప్రత్యక్షంగా చూశా వెంగళరావు గారు మాకు ముఖ్యమంత్రి ఆయన ప్రచారానికి పోయా ఐ కాంగ్రెస్కి ఇందిరాగాంధీ గారికి కాంటెస్టింగ్ క్యాండిడేట్ దొరకల కొత్తగూడెం నుంచి ఒక అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టారు కుర్రోడిని కాళోజీ నారాయణరావు గారు నిలబడ్డారు దేశమంతా తుడిచిపెట్టుకుపోయింది వెంగళరావు గారికి కూడా వీళ్ళిద్దరికి వచ్చిన ఓట్లేని వచ్చినాయి వెంగళరావు గారికి అన్నీ వచ్చినాయి ప్రతి ఇంట్లో ఇందిరాగాంధీ బొమ్మ ఉందండి గిరిజనులు దళితులు అందరి ఇళ్లల్లో ఎవడు ప్రచారం చేసిన వాడు లేడు రూపాయి ఖర్చు పెట్టిన వాడు లేడు యువతల ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డి కాంగ్రెసు ఎంఐఎంఏలు మొత్తం ఒక పక్క పేద ప్రజలు ఇందిరాగాంధీ ఒక పక్క ఉన్నారు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయి కూర్చుండు అంటే అక్కడ ఎలక్షనీరింగ్ లేదు ఏజెంట్ లేడు రూపాయి లేదు కాంటెస్టింగ్ క్యాండిడేట్లే లేరు ఎవడు దొరికితే వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇమ్ము అంటే పెట్టేయటమే నామినేషన్ ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నా మీకు సార్ చివరిగా మరో వారంలో పోలింగ్ ఉంది తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఎన్టీవీ వేదికగా మీ నియోజకవర్గానిక ఎన్టీవీ వేదికగా తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రజలకు కానీ మీరు పోటీ చేస్తున్న ఖమ్మం నియోజకవర్గానికి కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అన్యాయమైనటువంటి అక్రమమైనటువంటి అవినీతికరమైనటువంటి పాలన ఉండదు బెదిరింపుల రాజకీయం ఉండదు పోలీసు జులు ఉండదు మీ ఆస్తులకి మీ ఉద్యోగాలకి మీ బతుక్కి ప్రభుత్వ పరంగా అడ్డం రాను ప్రశాంతమైన ఖమ్మం కావాలి ప్రగతిశీలమైనటువంటి ఖమ్మం కావాలి 10 మంది నివాసయోగ్యమైనటువంటి ఖమ్మం అని భావించేటటువంటి ఖమ్మం కావాలి అన్ని జిల్లాలోళ్ళు వచ్చి ఖమ్మంలో హాయిగా సుఖంగా సంతోషంగా మమ్మల్ని ఇక్కడ సందాలు అడగరు దందాలు చేయరు ఇబ్బంది పెట్టరు అనేటటువంటి ప్రశాంత కమ్మాన్ని కోరుకుంటున్నారు అది ఇస్తానని చెప్పి నేను చెప్పాను థ్యాంక్ యూ వెరీ మచ్ తుమ్మల నాగేశ్వర థ్యాంక్ యూ వెరీ మచ్ టీమ్ ఎన్టీవీ సో ఇది ఇవాళ క్వశ్చనర్ మరో గెస్ట్తో రేపటి క్వశ్చనర్లో మళ్ళీ కలుద్దాం